ఇవాళ మనం వాన్ బిల్లీ బ్రాండ్ డిసీజ్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుందాము. అసలు ఎలా ఉంటుంది, అసలు ఈ జబ్బు వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, అసలు ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, మనం రోజువారీ కార్యక్రమాల్లో వీటిని ఎంతమందికి మనం కంట్రోల్ చేయగలము, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వాన్ బిల్లీ బ్రాండ్ డిసీజ్ అంటే ఏంటి? ఫస్ట్ వాన్ బిల్లీ బ్రాండ్ డిసీజ్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలాంటప్పుడు ట్రీట్ చేయాలి, నార్మల్ గా ప్రతిరోజు మన దినచర్యల్లో వీటి గురించి మనం ఏవే జాగ్రత్తలు తీసుకున్నాం అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ కన్నా ముందు తెలుసుకునే ముందు మనం అసలు బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే ఏంటి. చాలా సార్లు మన ప్రతిరోజు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మన డైలీ వారీగా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి, కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్తుండే వాళ్ళు నాకన్నా కానీ కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ అయ్యిందని. సో అది నిజంగానే బ్లీడింగ్ డిజార్డర్ ఉందా లేదా, లేకపోతే ఇలా చిన్న చిన్న వాటికి కూడా అసలు మనం నిజంగానే బ్లీడింగ్ డిజార్డర్స్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలా, లేకపోతే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయని తెలుసుకోవటానికి అసలు బ్లీడింగ్ డిజార్డర్ ఏంటి అన్న దాని గురించి మనం కొంత డిస్కస్ చేద్దాం. సో అసలు బ్లీడింగ్ డిజార్డర్ అంటే ఏంటంటే, నార్మల్గా దెబ్బ తగిలినప్పుడు రక్తం అనేది గడ్డగట్టాలి, లేకపోతే ఆ ఏదైతే గాయం జరిగిందో ఆ గాయం నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. మీరందరూ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కాబట్టి మీ అందరికి తెలిసే ఉండొచ్చు ఎలాగ జరుగుతుంటుంది ఏంటి అనేసి. అది ఎప్పుడు సిగ్నిఫికెంట్, ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో నిజంగానే మనం బ్లీడింగ్ డిజార్డర్తో మనం ఎఫెక్ట్ అవుతున్నాం అని తెలుసుకోవటానికి దీన్ని అసలు బ్లీడింగ్ డిజార్డర్గా మనం ఎప్పుడు పరిగణించాలి. ఎందుకంటే వాన్ విల్లీ బ్రాండ్లో చాలా మందికి చాలా కొద్దిపాటి ప్రాబ్లమ్సే ఉంటాయి. సో నిజంగా వీళ్ళని ఒక జబ్బు ఉంది మనం అనుకోవటానికి అసలు వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నాయి, అవి నిజంగా సిగ్నిఫికెంట్ అని తెలుసుకోవటానికి ఫస్ట్ ఏం చేద్దాం అంటే, మనం మెన్సెస్ బ్లీడింగ్ కనుక విషయానికి వస్తే, ఏదైతే వారం రోజుల కన్నా ఎక్కువగా మెన్సెస్ బ్లీడింగ్ అవుతుందో, లేకపోతే ప్రతి గంటకి ఒకసారి ప్యాడ్ మార్చాలి అని చెప్పటం, లేకపోతే ఒక రూపాయి బిళ్ళ కన్నా పెద్దగా గడ్డలు పడుతున్నాయి అంటాం, కానీ ఈ రక్తం చాలా ఎక్కువగా వెళ్ళడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ రావటం, మనం చాలా రోజులు రెగ్యులర్గా పేషెంట్స్ చూసేటప్పుడు కూడా చాలా మందికి ఐరన్ డిఫిషియన్సీ అని మన దగ్గర నా దగ్గరకు వస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళలో అందరికీ బ్లీడింగ్ డిజార్డర్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే వీటితో పాటు ఇంకా వేరే ఏం సిమ్టమ్స్ ఉన్నాయా, ఎందుకంటే ఐరన్ డిఫిషియన్సీ అనేది చాలా కామన్ మన సమాజంలో. ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో అమ్మాయిలు అయితే ఖచ్చితంగా బ్లీడింగ్ డిజార్డర్తో ఉంటారు, ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా ఉండే ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అందరికీ ఈ బ్లడ్ టెస్ట్ ఈ బ్లీడింగ్ డిజార్డర్ ఉంది అనేసి ఊహించి మనం టెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు మిగతాయి కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి టెస్ట్ చేయాలన్నమాట. ఇలానే కొన్ని కొన్నిసార్లు ఫ్రీక్వెంట్గా నోస్ బ్లీడ్, ముక్కులో నుంచి చేయి పెట్టకుండానే చాలాసార్లు పిల్లలకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం అలాంటి సిచ్యువేషన్లో ఇంకా వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఒక ప్రాబ్లమే ఉందా, ఆ నోస్ బ్లీడ్ అనేది 10 నిమిషాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే చిన్న చిన్న జస్ట్ గట్టిగా పట్టుకున్నప్పుడు ఇలా నల్లగా అవటం, నల్లటి మచ్చలు రావటం, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కానీ మనం ఈ బ్లీడింగ్ డిజార్డర్ అని ఉంది అని ఆలోచించి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి బ్లీడింగ్ డిజార్డర్ గురించి టెస్టులు చేయటం అవసరం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. చాలాసార్లు ఏంటంటే బ్రష్ చేసుకుంటుంటే నోట్లోనో బ్లీడింగ్ చాలా ఈజీగా అవుతుంటుంది అన్నమాట, కాకపోతే అది ఈ ఉమ్ముతో కలవటం వల్ల చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నిజానికి బ్లీడింగ్ అవ్వటం చాలా తక్కువైనా కానీ అది చాలా ఎక్కువగా బ్లీడింగ్ కనబడటం వల్ల చిన్న చిన్న పిల్లలకి ఇలా అవ్వటం వల్ల పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బాగా భయపడుతుంటారు. ఇలాంటప్పుడు మనం సింపుల్ ట్రీట్మెంట్తోనే క్యూర్ చేయొచ్చు, అలాంటప్పుడు బాగా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రక్తం అనేసి ఆ పిల్లవాడు మింగటం వల్ల మోషన్ అనేది బ్లాక్గా రావచ్చు. ఆ మోషన్ బ్లాక్గా వస్తుంది కదా, నిజంగా పేగుల్లో రక్తం అవుతుందా, బ్లీడింగ్ అవుతుందా అని భయపడాల్సిన అవసరం లేదు. కొంత మటుకు బ్లాక్గా అవటాన్ని మనం ఒకటి 2 రోజులు వెయిట్ చేయొచ్చు, అలానే ఇంకా బ్లాక్గా కంటిన్యూస్గా అవుతుంది, లేకపోతే ఫ్రెష్ బ్లడ్ పడుతుంది అనుకోండి, అప్పుడు బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతున్నట్టు, ఆ బ్లీడింగ్ అనేది డైరెక్ట్గా మోషన్ నుంచి పాస్ అవుతున్నట్టు అనుభవించాలి. నోస్ బ్లీడ్ చాలా కామన్, కాకపోతే సమ్మర్లో కూడా కొంతమందికి బ్లీడింగ్ అవటం ఉండొచ్చు, డ్రై అయిపోవటం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు, చేతులు పెట్టడం చిన్న వయసులో పిల్లలంతా చేతులు పెడుతూ ఉంటారు, ఇలాంటి సమయంలో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇవి కామన్గా వచ్చే బ్లీడ్, చిన్న చిన్న బ్లీడ్స్. కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే పెద్ద పెద్ద బ్లీడ్స్ కూడా అవుతుంటాయి, అంటే మనం బ్రెయిన్లో బ్లీడ్ అవటం, చిన్న చిన్న గాయాలకు కానీ లేకపోతే పెద్ద యాక్సిడెంట్లకు కానీ, లేకపోతే మనం బైక్ నుంచో లేకపోతే సైకిల్ నుంచో కింద పడినప్పుడు
చిన్న దెబ్బనే అనుకుంటాం, కాకపోతే బ్రెయిన్ లో బ్లీడ్ అవటం కానీ, అలానే కండరాల్లో బ్లీడ్ అవటం సింపుల్ గా నార్మల్ గా జరగదు. వాన్ విల్లిబ్రాండ్ డిసీజ్ లో కొన్ని కొన్నిసార్లు ఈ కండరాల్లో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. అలానే జాయింట్ లో బ్లీడ్ అవటం, ఇనీషియల్ గా జాయింట్ బ్లీడ్ అవటం వల్ల బాగా జాయింట్స్ అనేది కాళ్ళలో జాయింట్స్ మెయిన్ గా చాలా వాపులు వచ్చేసి కదలటం కష్టమైపోయి నడవటానికి వీల్లేనంత పరిస్థితి అయిందనమాట. ఇలా కూడా బ్లీడింగ్ ఫామ్ అవ్వచ్చు. కాకపోతే ఇలా రకరకాల బ్లీడింగ్లు అవుతుంటాయి, పొట్టలో అవ్వచ్చు, తలకాయలో అవ్వచ్చు, లేకపోతే కంటిలో అవ్వచ్చు, రేరుగా పొట్టలోని స్టమక్ లో చిన్న చిన్న అల్సర్స్ అవటం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఇలా చాలా రకాలుగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట శరీరంలో. అలాంటి బ్లీడింగ్ లో ఏవి ఇంపార్టెంట్, మన వాన్ విల్లిబ్రాండ్ డిజీజ్ లో ఏవి కామన్ గా వస్తాయని నెక్స్ట్ స్లైడ్ లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. ఈ జాయింట్ బ్లీడ్ అనేది చాలా సార్లు పిల్లవాళ్ళు ఏంటంటే Type 3 వాన్ విల్లిబ్రాండ్ డిజీజ్ లో ఇలాంటి జాయింట్ బ్లీడింగ్స్ అవుతాయి. అందుకోసమే మనం వాన్ విల్లిబ్రాండ్ డిజీజ్ పూర్తిగా తెలుసుకుందామని ఈ జాయింట్ బ్లీడింగ్ గురించి కూడా నేను వివరిస్తున్నాను. కాకపోతే జాయింట్ బ్లీడ్ అనగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే హిమోఫీలియా. హిమోఫీలియా ఏ కానీ బి కానీ కామన్ గా 6 నెలల నుంచే కొంతమంది పిల్లలకి హిమోఫీలియాలో బ్లీడింగ్ అవటం స్టార్ట్ అవ్వచ్చు. చిన్నపిల్లడు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతాడో అలాంటి సిచ్యువేషన్లో పాకటం మొదలు పెట్టినప్పుడు, మేబీ 6 నెలల తర్వాత, 9 నెలల నుంచో, 1 సంవత్సరం లోపు పిల్లోళ్ళు ఎప్పుడైతే పాకటం మొదలు పెడతారో అలాంటి సిచ్యువేషన్లో ఈ జాయింట్ అనేది బ్లీడింగ్ అవ్వచ్చు. ఈ జాయింట్ బ్లీడింగ్ అవటం వల్ల బాగా వాసి, ఎర్రగా అవటం, నొప్పిగా అవటం, కొన్ని కొన్నిసార్లు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు జాయింట్ బ్లీడ్ అవ్వటం కన్నా ముందే చెవులో ఏదో గుయ్యి అంటామో, లేకపోతే కొద్దిగా అన్యూజువల్ సెన్సేషన్, అమ్మ నాకు ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు మనం పిల్లవాడిని నమ్మేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం కరెక్ట్ అన్నమాట. దీన్ని ఎలా ట్రీట్ చేద్దామని మనం నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడుకుందాము. నెక్స్ట్ స్లైడ్. మజిల్ బ్లీడ్. మజిల్లో బ్లీడ్ అవటం చాలా అన్యూజువల్ అనమాట. అన్యూజువల్ అట్ ద సేమ్ టైం మజిల్లో బ్లీడింగ్ చాలా ఇంపార్టెంట్. జాయింట్లో బ్లీడింగ్ ఏమంటే మనకి నీట్గా కనబడుతుంటుంది. పిల్లవాడు కొంచెం బ్లీడ్ అయ్యగానే, బ్లీడింగ్ అవ్వనే నొప్పి అని చెప్పటం, లేకపోతే వాయటం మనం కనబడటం, లేకపోతే నడవటంలో కష్టం అవటం, ఇవన్నీ ఈజీగా కనబట్టేస్తాం అనమాట. కొన్ని కొన్నిసార్లు పొట్టలో పెద్ద పెద్ద కంట్రోల్లో బ్లీడింగ్ అవటం కానీ, లేకపోతే తొడల్లోని పెద్ద పెద్ద కంట్రోల్ మధ్యలో బ్లీడింగ్ అవటం వల్ల, ఇలాంటి బ్లీడింగ్ అవటం వల్ల ఏమవుతుందంటే రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఈ కండరాల మధ్యలో ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఈ రక్తం బ్లీడింగ్ అవటం వల్ల, ఈ రక్తనాళాలని ఒత్తుకోవటం వల్ల కాలు కింద భాగం కానీ, పొట్టలోని కొంచెం భాగం మనకు అని బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గిపోవటం వల్ల మిగతా కాలులోని కింద పాటికి మొత్తానికి బ్లడ్ సప్లై తక్కువయ్యి ఇష్కీమియా అంటే కాలులోని కింద భాగం, దానికన్నా ఎక్కడైతే బ్లీడింగ్ అయ్యి, ఇప్పుడు తొడలో కనుక బ్లీడింగ్ అయిందనుకో, కాలు పాదంలో ఇలాంటి పాదానికి రక్తం సప్లై బాగా తగ్గిపోవటం వల్ల, ఆ పాదానికి బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల ఇష్కీమియా రావటం, అక్కడ పెయిన్ రావటం, అట్ ద సేమ్ టైం అలానే ప్రొలాంగ్గా ఉందనుకో, ఆ కాలు నడవటానికి పూర్తిగా తేడా రావటం, కొన్ని కొన్నిసార్లు ఇదేంటి సర్జరీ చేసి కాలు తీసేసే పరిస్థితులు కూడా కొన్ని కొన్నిసార్లు రేర్గా అవుతాయి అనమాట. కాకపోతే అంత టైంకి వచ్చేటప్పటికల్లా ముందుగానే పెయిన్ రావటం వల్ల మనం ఈజీగా గుర్తించగలుగుతాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఎక్కడైతే ఆ రక్తనాళాలు ఒత్తుకుంటున్నాయో ఆ బ్లీడింగ్ వల్ల, ఓపెన్ చేసేసి ఆ బ్లడ్ ఏదైతే ఉందో, బ్లడ్ గడ్డగట్టకుండా ఉండిపోయి ఉంటుంది కదా, ఆ బ్లడ్ మొత్తం తీయటం, ఆ రక్తనాళాల మీద జరిగిన ప్రెజర్ని మనం తీసేయాలన్నమాట. సో అలానే ఇద్దరు జాయింట్లో ఎలా అయితే బ్లీడింగ్ అయితే చాలాసార్లు పిల్లలు మనకి ముందుగానే ఎలా చెప్తారో, మజిల్లో బ్లీడింగ్ అయితే కూడా కొన్ని కొన్నిసార్లు అన్యూజువల్ సెన్సేషన్స్ అంటారు వీటిని, చెవులో గుయ్యి అంటాం, ఇలా కొన్ని కొన్నిసార్లు మజిల్ బ్లీడింగ్ లో కూడా కనబడుతుంటాం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. సాఫ్ట్ టిష్యూ బ్లీడ్స్. ఇది కామన్ గా కొన్ని కొన్నిసార్లు 40-50 ఇయర్స్ మేల్స్ లో కూడా మనం చూస్తుంటాం అనమాట. సార్ ఇలా ఏదో ఒత్తుకున్నాం సార్, జస్ట్ చేయి పట్టుకున్నారు అంతే మా ఫ్రెండ్, అయినా కానీ ఇంత పెద్ద బ్లీడింగ్ అయినట్టుంది అని మేము అంటుంటాం. ఇవి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే క్యాజువల్గా కూడా అన్నట్టే అనిపిస్తాయి, జస్ట్ మ్యూకోసల్ డ్యామేజ్ వల్ల కానీ, విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల కూడా ఇలా కొన్ని కొన్నిసార్లు అనమాట. కాకపోతే వాన్ విల్లిబ్రాండ్ డిజీజ్ కానీ, లేకపోతే ఇంకా మైల్డ్ సమ్టైమ్స్ హిమోఫీలియాలో కానీ, ఇలాంటి జస్ట్ సాఫ్ట్ టిష్యూ బ్లీడింగ్స్ అవ్వచ్చు అనమాట, చర్మం ముందు మచ్చలు రావటం. అలానే ప్లేట్లెట్ డిజార్డర్స్ అంటే ప్లేట్లెట్స్ బాగా తగ్గినప్పుడు, డెంగ్యూలో కానీ, ITPలో కానీ, లేకపోతే ఇంకా CLD అంటే లివర్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా చర్మం కింద కొంచెంగా బ్లీడ్ అవ్వటం వల్ల, ఇనీషియల్గా బ్లీడ్ ఎప్పుడైనా రక్తం ఎర్రగా ఉంటుంది, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్లాక్ కలర్ మారుతుంది, దాని తర్వాత గ్రీన్ కలర్గా మారిద్ది అనమాట. అలా మారినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి.
ఇలా సాఫ్ట్ టిష్యూ బ్లీడింగ్ అయినప్పుడు వీటి వల్ల ప్లేట్లెట్స్ వల్ల నిజంగా ప్లేట్లెట్స్ తక్కువ అవటం వల్ల బ్లీడింగ్ అయిందా లేకపోతే ఫ్యాక్టర్ తక్కువ అవటం వల్ల బ్లీడింగ్ అయిందో తెలుసుకోవడం కష్టం అనమాట. ఇలాంటప్పుడు మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే నార్మల్ గా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, తెల్ల రక్త కణాలు ఎంత ఉంది, ప్లేట్లెట్లు ఎంత ఉందో అన్న విషయాన్ని మనం టెస్ట్ చేయగలిగితే ప్లేట్లెట్స్ వల్ల నిజంగా బ్లీడింగ్ అవుతుందా లేకపోతే ఫ్యాక్టర్ వల్ల డిఫిషియన్సీ వల్ల బ్లీడింగ్ అవుతుందా అని తెలుసుకోవచ్చు. ఏది ఇది ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ లో కాకపోతే ఆల్రెడీ ముందుగానే మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తికి వాన్ విలిబ్రెన్ డిజీజ్ కానీ లేకపోతే హిమోఫీలియా కానీ డిజీజ్ ఇలాంటి ఏదో ప్రాబ్లం ఉందని ముందుగానే మనం తెలుసుకున్నాం అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఫర్దర్ టెస్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ఒక పేషెంట్ ఫస్ట్ టైం స్టార్టింగ్, సపోజ్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ మేల్ ఫిమేల్ కానీ మన దగ్గర స్టార్టింగ్ డాక్టర్ దగ్గరికి ఇలాంటి కంప్లైంట్స్ తెలియరనుకో, అప్పుడు జస్ట్ మనం మనం ఏమనుకుంటాం హిమోఫీలియా తెలుసు, సపోజ్ మీ ఇంటి దగ్గర ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం ఏమనుకుంటాం అరే హిమోఫీలియా మా చుట్టాలకి హిమోఫీలియా వచ్చింది లేకపోతే వాన్ విలిబ్రాండ్ ఉంది దానివల్ల ఇలా అయింది అనేసి మనం దాన్ని వదిలేయకూడదు అనమాట. ప్లేట్లెట్స్ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకోగలగాలి. నెక్స్ట్ ఇందాక చెప్పిన చాలా విషయాలు అంటే బ్రష్ చేస్తే బ్లీడింగ్ అవటం కానీ ముక్కులో నుంచి బ్లీడింగ్ కానీ ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్, ప్లేట్లెట్స్ తక్కువ అవటం కానీ కొన్ని కొన్నిసార్లు విటమిన్ సి తక్కువ అవటం, జస్ట్ విటమిన్ సి ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత అందరం విటమిన్ సి చాలా పుష్కలంగా తీసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు, కాకపోతే ఇదివరకు విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు చర్మం నుంచో ముక్కు నుంచో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నాడు. కాకపోతే విటమిన్ సి డిఫిషియన్సీ నార్మల్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ. లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ అంటే ఈ బ్లీడింగ్ కనుక వచ్చుంటే ఇమీడియట్ గా హాస్పిటల్ కలవటము లేకపోతే డాక్టర్ ఫోన్ చేయటము ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయగలగాలి. ఎందుకంటే ఇలాంటి బ్లీడింగ్స్ మనం నార్మల్గా చర్మం మీద లేకపోతే ముక్కులోనో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఆ ఏరియాని ఎక్కడైతే రక్తనాళంలో బ్లీడింగ్ అవుతుందో ఆ స్థలాన్ని మనం ఒత్తి పట్టుకొని ఉండగలగాలి. అలా లేకపోతే దాన్ని లైఫ్ థ్రెటనింగ్ అంటాం. సపోజ్ ఇప్పుడు బ్రెయిన్లో మనం పడ్డాడు ఒక మనిషి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేకపోతే బైక్ నుంచి కింద పడ్డాడు అలాంటప్పుడు బ్లీడింగ్ అయిందనుకో, మనం ఏం చేయగలుగుతాం బయట ఉన్న చర్మానికి బ్లీడింగ్ అవుతుంటే ఒత్తి పట్టుకుందాంరా బాబు బ్లీడింగ్ తగ్గిపోద్ది అనుకుంటాం, కాకపోతే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయితే మనం ఒత్తి పట్టుకోలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆపరేషన్ చేసి ఏదైతే రక్తనాళం బ్లీడింగ్ అవుతుందో దాన్ని గట్టిగా బ్లాక్ చేయగలగాలి అనమాట. అలానే గొంతు లోపల ఏముంటుందంటే ట్రేకియా అని చెప్తాం అనమాట. ఇదేంటంటే మన గాలి ముక్కులో నుంచి పీల్చుకున్న గాలి లంగ్స్ లోకి వెళ్ళటానికి కావాల్సిన ఒక ట్యూబ్, ఈ ట్యూబ్ దగ్గరలో ఎక్కడైనా బ్లీడింగ్ అయిందనుకోండి, ఇందాక నేను రక్తనాళాలు ఎలా బ్లీడింగ్ అవుతుందని చెప్తున్నాను అలానే బ్లీడింగ్ అవటం వల్ల రక్తనాళాలు ఎలా ఒత్తుకుంటాయో, కండరాల్లో బ్లీడింగ్ అవటం వల్ల రక్తనాళాలు ఎలా ఒత్తుకుంటాయో అలానే గొంతులో కనుక బ్లీడింగ్ అయిందనుకోండి, దాని చుట్టూ ఉన్న ఈసోఫేగస్, ట్రేకియా అంటే ఈసోఫేగస్ అంటే మనం తిన్న ఫుడ్ పొట్టలోకి వెళ్ళి ఒక చిన్న ట్యూబ్ అనమాట, ట్రేకియా అన్నదేమో లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళి ఒక ట్యూబ్. ఈ ట్యూబ్స్ కనుక ఒత్తుకున్నాయనుకోండి అలాంటప్పుడు గాలి పీల్చుకోవటం బాగా కష్టమైపోద్ది అనమాట. సో కొన్నిసార్లు చిన్న చిన్న దెబ్బలు బైక్ నుంచి లేకపోతే పిల్లలు సైకిల్ మీద నుంచో పడ్డారనుకో, గొంతు దగ్గర బ్లీడింగ్ అవ్వగానే చూడంగానే సరే చిన్నదే కదా అని అనుకోకూడదు. అలాంటి సిచ్యువేషన్ లో మనం నిజంగానే ఎలా ఉన్నాడు బాబు గాలి పీల్చుకోవడానికి ఏమైనా కష్టపడుతుందా, చేతులు ఏమన్నా నల్లగా ఏమైనా అవుతున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేసి అలాంటి సిచ్యువేషన్ కనుక ఏదైనా రియల్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఎంబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవగలగాలి. ఇందాక చెప్పాను కదా పొట్టలో కూడా పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా పొట్టలో బ్లీడింగ్ అవుతుంటే కూడా మనం రక్తనాళాలని ఒత్తి పట్టుకోలేము అనమాట. అలాంటప్పుడు కూడా చాలా బ్లీడింగ్ వెళ్ళటము, బీపీ తక్కువ అవటము, హైపోటెన్షన్ వెళ్ళటం, షాక్ లోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి. సో ఈ బ్లీడింగ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసి సరే చిన్న చిన్న బ్లీడింగే కదా అని వదిలేయకూడదు అనమాట. తలలో కనుక బ్లీడింగ్ అయితే చాలాసార్లు ఏమవుతుంది అంటే ఇనిషియల్ గా అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత అంటే 1 or 2 days తర్వాత. ఈ వాన్ విల్లీబ్రాండ్ ఫ్యాక్టర్ డిజీజ్ లో ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇనీషియల్ గా బ్లీడింగ్ తగ్గినా కానీ మళ్ళీ దాని తర్వాత ప్రొలాంగ్ బ్లీడింగ్ కావచ్చు. ఓకేనా, ఫస్ట్ బ్లీడింగ్ వచ్చింది, బ్లీడింగ్ దెబ్బ తగిలింది, సరే కొంతసేపు ఏదో తలదిరిగినట్టు ఉంది, కళ్ళు మైకంగా ఉంది అని అనుకుంటాం. తలలో బ్లీడింగ్ అవ్వగానే కళ్ళు మంజు కావటం లేకపోతే వాంతులు రావటం, కొంతసేపు ఏం జరిగింది అరే నాకు ఏమైంది తెలియట్లేదు అని చెప్పడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట తలలో బ్లీడింగ్ అయ్యాయని తెలుసుకోవటానికి. వాంత అవటం ఫస్ట్ పాయింట్, సివియర్ హెడ్ఏక్, చాలా చాలా సివియర్గా హెడ్ఏక్ అంటే అసలు తట్టుకోలేకపోతున్నాను ఇంత సివియర్ హెడ్ఏక్ నాకు ఎప్పుడు రాలేదు అని అన్నారనుకోండి, చిన్న చూడటానికి చిన్న దెబ్బే కదా ఇంట్లోనే నార్మల్గా మెట్టు దగ్గర కింద పడిపోయాడు కదా అని అనుకుంటాం, కాకపోతే వామిట్ అవటం లేకపోతే బాగా హెడ్ఏక్ విపరీతమైన భరించలేనంత హెడ్ఏక్ ఇప్పటిదాకా నాకు ఎప్పుడు లేదు అంటాం, లేకపోతే కళ్ళు కొంచెం మసగ్గా కనబడటం అంటాం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అది ఖచ్చితంగా బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది అని ఊహించాలి. ఊహించి ఎమ్మటే కావాల్సిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలగాలి. నెక్స్ట్ స్లైడ్.
నెక్స్ట్ స్లైడ్. సో వాన్ విల్లీ బ్రాండ్ లో ఎలాంటి రకమైన బ్లీడింగ్ అవుతుందని దాని గురించి ఇందాక చెప్పినవే, దీన్ని మళ్ళీ ఇంకోసారి వివరిద్దాము. నెక్స్ట్ స్లైడ్. సార్ చెప్పినట్టు వాన్ విల్లీ బ్రాండ్ చాలా కామన్ డిసీజ్, అంటే అట్లీస్ట్ 1% అని ప్రపంచం పాపులేషన్ లో 1% దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మన రోజువారీగా చాలా మంది నుంచి చూస్తుంటాం, వాళ్ళు ఎవరికి వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ ఉంది అని అనుకోము, ఎందుకంటే దీని సివియారిటీ చాలా తక్కువ. సో 1% కాస్త మైనర్ అనమాట వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ లో, టైప్ 1 కానీ లేకపోతే లెస్ సివియర్ డిజీజ్ లో. ఈ 1% పాపులేషన్ ని, అంటే మనం ఒక ఒక సొసైటీలో ఒక 100 మందిని చూసాం అనుకో, దాంట్లో 1% మందికి ఈ వాన్ విల్లీ బ్రాండ్ లైట్ గా తగ్గచ్చు. దీన్ని ట్రైట్ అనొచ్చు, లేకపోతే మైల్డ్ డిజీజ్ అనొచ్చు, టైప్ 1 అనొచ్చు, ఏ విధంగా మాట్లాడినా కానీ పేర్లేని రకంగా ఉన్నా కానీ వీళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అదే సివియర్ డిజీజ్ అనుకోండి, అది ఒక 10,000 మంది లేకపోతే 100,000 మందికి ఒకరికి ఉంటుంది అనమాట. ఇక్కడ జమీర్ గారు, ఇక్కడ చాలా మంది వాన్ విల్లీ బ్రాండ్ టైప్ 3 వాళ్ళు కూడా ఉన్నారా మనతో? సార్ మన దగ్గర ఉన్నారు సార్, టైప్ 1, టైప్ 2, టైప్ 3 ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు ఉన్నారా, ఓకే. సో అలా అయితే అందరికి కంబైన్డ్ గా డిస్కస్ చేయటం కరెక్ట్ కాదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. అసలు ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు ఏం పనిచేసింది, అసలు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అని తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ నైట్. సో ఇప్పుడు వాన్ విల్లీ బ్రాండ్ గురించి చెప్పాలంటే కరెక్ట్గా అసలు ఏం పనిచేసింది, ఎలా పనిచేసింది అని తెలుసుకోకుండా మనం పూర్తిగా జీవితాంతం ఆ జబ్బుతో ఉండటం కరెక్ట్ కాదు. సో మనం ఇది ఎలా పనిచేసింది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇంకో 2 నిమిషాలు మనం స్పెండ్ చేసి మరీ తెలుసుకుందాం. సో ఇప్పుడు సపోజ్ మనం స్లాబ్ వేస్తున్నాం, ఓకే, ఇక్కడ స్లాబ్ విషయాన్ని చూపెడుతున్నాను. దీంట్లో 3 రకాల థింగ్స్ ఉన్నాయి, ఓకే. ఒకటి ఐరన్ పిల్లర్స్ ఒకటి ఉన్నాయి, ఒకటి ఇటుకలు ఉన్నాయి, ఒకటి సిమెంట్ ఉంది. సో ఈ ఐరన్ పిల్లర్సే వాన్ విల్లీ బ్రాండ్ లాంటిది అనమాట. నార్మల్గా ఐరన్ పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి, ఆ రాడ్లని చిన్న చిన్న మన ఈ స్క్వేర్ షేప్ లో తయారు చేసి ఉన్నాయి కదా. అలానే వాన్ విల్లీ బ్రాండ్ మన శరీరంలో చాలా పెద్ద పెద్ద పార్ట్స్ లాగా తయారైంది. ఏది, రక్తనాళాల కింద ఉన్న ఒక ఎండోథీలియం అనే పొరలో, ఆ ఎండోథీలియం అనే పొరలో ఇంచి ఈ వాన్ విల్లీ బ్రాండ్ మల్టీమర్స్ లాగా ఉత్పత్తి అవుతుంది. అంటే చాలా వాన్ విల్లీ బ్రాండ్స్ అతుక్కొని ఉంటాయి. ఇవన్నీ కొన్ని కొన్ని జబ్బుల్లో ఏంటంటే వాన్ విల్లీ బ్రాండ్ మల్టీమర్స్ తక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని జబ్బులో వాన్ విల్లీ బ్రాండ్ లో మల్టీమర్స్ తక్కువ ఉంటాయి, అలానే పెద్దవి తక్కువ ఉంటాయి, చిన్నవి కూడా తక్కువ ఉంటాయి. ఈ ఇటుకల్లా కనబడుతున్నాయి, ప్లేట్లెట్స్ అని ఊహించుకోండి. ఆ సిమెంట్ లాగా కనబడుతుంది వాన్ విల్లీ బ్రాండ్ తో పాటు మన ఫ్యాక్టర్ 8 కానీ లేకపోతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని అనుకోండి. సో ఇలా ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఆ ప్లేట్లెట్స్ తో అతుక్కోవాలి అలానే ఫ్యాక్టర్ 8 తో కూడా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఈ 3 కలిసిమెలిసి పనిచేస్తుంటాయి, అంటే ఈ ఐరన్ రాడ్లతో పాటు ఈ ఇటుకలు సిమెంట్ ఈ 3 ఎలా కలిసి ఒక చక్కని లేయర్ లాగా ఫామ్ అయిద్దో శరీరంలో కూడా వాన్ విల్లీ బ్రాండ్ ఈ ఫ్యాక్టర్ వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ దాంతో పాటు ఫ్యాక్టర్ 8 కానీ ఫ్యాక్టర్ 9 కానీ ఇంకా మిగతా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ ఈ 3 కూడా ఒక చక్కని లేయర్ లాగా ఫామ్ అయ్యింది. ఎప్పుడైతే రక్తనాళాలు లేకపోతే స్కిన్ దెబ్బ తగిలిద్దో అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా ఈ 3 కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి జాగ్రత్తగా కవర్ చేసింది. సో వాన్ విల్లీ బ్రాండ్ లో పనిచేసేది ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉండటం, దీంతో పాటు ప్లేట్లెట్స్ నతుక్కోవటం, దీంతో పాటు వాన్ విల్లీ బ్రాండ్ తో పాటు ఫ్యాక్టర్ 8 నతుక్కోవటం, ఇవన్నీ కరెక్ట్ గా జరిగితేనే ఒక క్లాట్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇంకోసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి, మాట్లాడదాం ఈ స్లైడ్కి. సో ఇక్కడ కూడా ఇది శరీరంలో ఒక భాగం అనమాట. ఒక రక్తనాళం బ్లీడింగ్ అయిన తర్వాత శరీరం ఎట్లా జరిగింది అని ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ప్లేట్లెట్స్ కనబడుతున్నాయా, ఆరెంజ్ కలర్ లో పెద్ద పెద్ద ఉన్నాయి, అవి ప్లేట్లెట్స్ అనమాట. సో దాంతో పాటు చిన్న చిన్నగా ఉన్నాయి, వాన్ విల్లీ బ్రాండ్, ఇంకా చిన్నగా ఉన్నది ఫ్యాక్టరీట్. సో ఈ 3 కలిపి ఒక మెష్ అండ్ ఫ్యాక్టర్ లేకపోయినా కానీ, అది లేకపోతే దాంతో పాటు మిగతా అన్ని కూడా కరెక్ట్ గా పనిచేయకపోయినా కానీ, అది ప్లేట్లెట్స్ తో అతుక్కోవటం సరిగ్గా లేకపోయినా కానీ, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీతో అతుక్కోవటం సరిగ్గా లేకపోయినా కానీ,
సో ఈ మెష్ లాగా ఫామ్ అవ్వటం కరెక్ట్ గా జరగదు, దాని నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాన్ విలిబ్రాండ్ ఫంక్షన్ దాదాపుగా అందరికి అర్థమైనట్టుంది. వాన్ విలిబ్రాండ్ ఈ బ్యాక్ సైడ్కి రండి, నెక్స్ట్ వెనకాల సైడ్కి రండి, వెనకాలకి వెనకాలకి. సో శరీరంలో ఇలా ఆ గ్రీన్ కలర్ కనబడుతున్నాయి కదా, ఆ గ్రీన్ కలర్ మల్టీమర్స్ అనమాట. అలా మల్టీమర్స్ అనేది బయటకు వచ్చేసి చిన్న చిన్న మొక్కల్లాగా ఫామ్ అయిపోయి వాన్ విలిబ్రాండ్ సింగిల్ మోనోమర్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఒక్కొక్క జబ్బులో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క జబ్బులో మోనోమర్స్ ఎక్స్ప్రెస్ అవ్వవు, ఒక్కొక్క జబ్బులో మల్టీమర్స్ ఎక్స్ప్రెస్ అవ్వవు. కొంతమందిలో ఈ ప్లేట్లెట్స్ అతుక్కోవటం కరెక్ట్ గా ఉండదు, కొంతమందిలో ఈ కింద ఉన్న ఎండోథీలియం సరిగా అతుక్కోవు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాన్ విలిబ్రాండ్ ప్లేట్లెట్స్ తో బాగా అతుక్కోవటం జరిగింది. ఇలా రకరకాలుగా డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఇలా ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ స్టైల్కి వెళ్ళండి. సో ఇది ఎలా వచ్చింది, అసలు వాన్ విలిబ్రాండ్ జబ్బు నాకు ఎందుకు వచ్చింది? వైరస్ వలన, లేకపోతే బ్యాక్టీరియా వలన, లేకపోతే తల్లి నుంచా, తండ్రి నుంచా, లేకపోతే మామయ్య నుంచా అని ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ స్లైడ్ లో మనం ఏం చూస్తున్నాం అంటే వాన్ విలిబ్రాండ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది ఏంటి అని. ఇది ఎరుపు కలర్ లో చూపించింది ఎఫెక్ట్ అయిన తండ్రి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ అయిన ఒక తండ్రో తల్లో. పక్కన బ్లూ కలర్ లో చూపించింది అన్ఎఫెక్టెడ్. సో ఇలా ఆటోసోమల్ డామినెంట్ డిసీజ్ అంటాం అనమాట వాన్ విలిబ్రాండ్ ని. దీంట్లో ఏం జరుగుతుందంటే తండ్రిలో కానీ తల్లిలో కానీ రెండు జీన్స్ ఉంటాయి. ఆ రెండు జీన్స్ లో ఒక్క జీన్ కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే అది కింద జనరేషన్, అంటే వాళ్ళకున్న పిల్లలు, సపోజ్ ఒక తల్లి తండ్రికి 4 పిల్లలు అయిపో, దాంట్లో ఇద్దరికి, ఆ ఇద్దరు ఎవరు అని చెప్పడం కష్టం అనమాట. కాకపోతే ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు, ఇద్దరు ఎఫెక్ట్ అవ్వరు. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నాను. అలానే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక తండ్రి ఒక తల్లి ఇద్దరు క్యారియర్, అంటే వాళ్ళలో ఒక జీను ఈ వాన్ విలిబ్రాండ్ ఉత్పత్తి చేసే ఒక జీను, శరీరంలో జీన్స్ అంటాం కదా, ఈ జీన్స్ లో ఇప్పుడు కోవిడ్ లో కూడా మనం వింటూ ఉన్నాం జీన్లు మారటం వల్ల ఒక్కొక్క కోవిడ్ వేరియంట్ వస్తుంది అని అంటున్నాం కదా, అలానే ఈ జీన్స్ ప్రభావమే ప్రతి ప్రతి ఒక్క ప్రోటీన్ కానీ, లేకపోతే శరీరంలో ఎత్తుగా అవటం కానీ, ఎత్తుగా ఉంటాం, పొట్టిగా ఉంటాం, తెల్లగా ఉంటాం, నల్లగా ఉంటాం, ఇవన్నీ కూడా జీన్స్ వల్ల ప్రభావం అనమాట. సో సపోజ్ ఒక ఒక మగవాడు, ఒక మేల్ ఒక క్యారియర్ ప్రోటీన్ ఉంది, అంటే ఒక జీన్ డ్యామేజ్ ఉంది అనమాట. అలానే దాంతోపాటు వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా ఒక జీన్ డ్యామేజ్ ఉంది అనుకోండి, ఈ ఇద్దరు కనుక పెళ్లి చేసుకోవటం వల్ల ఏమైందంటే ఒకళ్ళు నార్మల్ గా పుడతారు, ఒక ఇద్దరు జస్ట్ మైల్ డిఫిషియన్సీస్ తో పుడతారు, ఒకళ్ళు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. ఓకేనా, అందుకోసమే మనం ఏం చేయాలంటే పెళ్లికి ముందే ఇలాంటి ప్రాబ్లం కనుక ఏదైనా ఉంటే, సో మళ్ళీ మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పార్ట్నర్ కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవటం వల్ల జస్ట్ సివియర్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ అనేది ఉండకుండా ఉంటారనమాట. జస్ట్ క్యారియర్స్, లేకపోతే మైల్డ్ వాన్ విలిబ్రాండ్ డిఫిషియన్సీ డిజార్డర్స్ తోనే పుడతారు, కానీ సివియర్ డిఫిషియన్సీ తో పుట్టదు. అందుకోసమే మనం పెళ్లి చేసుకునే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం మనకు కనుక ఒకవేళ ఈ డిజార్డర్ కనుక ఉందంటే మనం ఎంచుకునే అబ్బాయినో అమ్మాయినో కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అని తెలుసుకొని వాళ్ళకి దాని తగ్గట్టుగా ఏం చర్యలు తీసుకోవాలి అని ఆలోచించి డిసైడ్ చేయగలగాలి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో ఇలా ఒకవేళ సపోజ్ ఒక అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉంది, సో పుట్టబోయే పిల్లలు సపోజ్ పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిపోయింది వాన్ విలిబ్రాండ్ డిజీజ్ మైల్డ్ ఉన్న వాళ్ళతో పెళ్ళి అయిపోయింది, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళిద్దరి వల్ల పుట్టబోయే పిల్లవాడికి వస్తుందా లేదా, లేకపోతే పూర్తిగా మేజర్ డిజీజ్ వచ్చిద్దా, లేకపోతే మైనర్ డిజీజ్ వచ్చిద్దా, అసలు డిజీజ్ ఏం రాదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ముందు జెనెటిక్ కౌన్సిల్ తీసుకోవాలి. ఈ జెనెటిక్ కౌన్సిల్ లో ఎలా డిస్కస్ అయ్యింది, అసలు ఎంత మందికి ఛాన్స్ అయ్యింది, వచ్చిన వాళ్ళని ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, లేకపోతే రాకుండా ఉన్న మార్గాలు ఏంటి, అవన్నీ ఆ డాక్టర్ గారు డిస్కస్ చేస్తారు. దాంతోపాటు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లేట్ గా తెలుసుకుంటాం అనమాట, మనం ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత అరే మా హస్బెండ్ కూడా ఏదో చిన్న ప్రాబ్లం ఉండటం వల్ల తెలుసుకున్నాం అనుకోండి, సపోజ్ మేల్ ఫిమేల్ ఇద్దరికి కొద్ది కొద్దిగా మైల్డ్ డిజీజ్ ఉంది, ప్రెగ్నెంట్ అయ్యారు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, మనం ప్రీనెటల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే ఇప్పుడు ఫామ్ అయిన అండాశయంలో ఉన్న కణాలలో నిజంగానే ఈ జీన్ డిఫెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయంట. ఒకటి ఏంటంటే 12 నుంచి లేకపోతే 15 వారాల మధ్యలో అండాశయంలోని కొన్ని కణాలని తీసుకొని మనం టెస్ట్ చేస్తాం అనమాట, ఈ ప్రాబ్లం ఉందా.
12 నుంచి 13 లేకపోతే 15 వారాల్లో మనం కనుక టెస్ట్ చేయకపోతే 18 వారాల్లో లేకపోతే 20 వారాల్లో అప్పుడు అండాశయంతో పాటు కొంచెం నీళ్లు కూడా ఉత్పత్తి అయితాయి. ఓకే, ఉమ్ము నీరు అంటాం కదా, ఈ ఉమ్ము నీరు కూడా ఉత్పత్తి అయితే ఆ ఉమ్ము నీరు నుంచి కొంచెం నీరుని తీసుకొని ఆ జీన్స్ ఏదైతే మనకున్న జీన్స్ ని ఆ బాబుకు కూడా వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల ముందుగానే మనం ఊహించి ఒకవేళ మేజర్ డిజీజ్ కనుక్కుందాం అనుకోండి, అప్పుడు నిజంగానే మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలా లేకపోతే అబార్షన్ చేయించుకోవాలా అని డిస్కస్ చేయొచ్చు. అదే కనుక మైల్డ్ డిజీజ్ కానీ ఉందనుకోండి, ఒక జీనే ఎఫెక్ట్ అయిందనుకోండి, తల్లిలో రకం జీనో తండ్రిలో రకం జీనో కానీ ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దాన్ని మేనేజ్ చేయడానికి ఈ పుట్టిన తర్వాత ఎప్పుడు టెస్ట్ చేయాలని మళ్ళీ దాని తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఈ టైప్స్ ఆఫ్ వాన్ విలిబ్రెంట్ డిజీజ్, ఓకే, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. టైప్ వన్ ఏంటంటే జస్ట్ కొంచెం మటుకు తక్కువగా ఉంటుంది, పూర్తిగా నార్మల్ వాన్ విలిబ్రెంట్ లెవెల్ లేకుండా కొంతమందికి తక్కువ ఉంటుంది. వాన్ విలిబ్రెంట్ లెవెల్ శరీరంలో చాలా కారణాల వల్ల మార్పులు జరుగుతుంది. ఒకటంటే థైరాయిడ్ కానీ, లేకపోతే ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల కానీ, లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ, హార్మోనల్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ, లేకపోతే ఇదేంటి మన రోజువారి నెలలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క రోజులో ఒక్కొక్కలాగా లెవెల్ ఉంటుంది. అట్ ద సేమ్ బ్లడ్ గ్రూప్ వేరియేషన్ వల్ల కూడా నార్మల్గానే లెవెల్స్ తేడా ఉండొచ్చు. సో టైప్ 1 వాన్ విలిబ్రెంట్ డిజీజ్ కన్నా ముందు ఏంటంటే కొంతమందికి నార్మల్ కన్నా తక్కువ వాన్ విలిబ్రెంట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళలో జెనెటిక్ మ్యుటేషన్స్ ఏమి ఉండవు. ఎవరు వీళ్ళు అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే అదే థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్. వీళ్ళలో ఏంటంటే ఈ వాన్ విలిబ్రెంట్ పూర్తిగా ఫామ్ అవటానికి కావాల్సిన కొన్ని గ్లైకేజేషన్ అనేవి జరగవు అనమాట. అంటే ఓ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి, దాంట్లో ఏబి ఏం లేకుండా ఉంటే అది ఓ బ్లడ్ గ్రూప్. అలానే ఈ వాన్ విలిబ్రెండ్ ఎక్కువ టైం శరీరంలో నార్మల్గా వాన్ విలిబ్రెండ్ ఒక 12 గంటల నుంచి 24 గంటల మధ్యలో ఉంటుంది అన్నమాట. సో అదే ఓ బ్లడ్ గ్రూప్ అనుకోండి, ఇది టైము జస్ట్ ఒక 12 అవర్స్ 8 అవర్స్ ఉంటుంది. ఓకేనా, అదే ఏ గ్రూప్ ఏబి గ్రూప్ అనుకోండి, వీటి హాఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఓ బ్లడ్ గ్రూప్ పేషెంట్ని కనుక పర్సన్ కనుక మనం టెస్ట్ చేసామనుకో, అలాంటప్పుడు మనం నిజంగానే వీళ్ళకి వాన్ విలిబ్రెండ్ ఫ్యాక్టర్ ఉందా లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్ వల్లనే వీళ్ళకి వాన్ విలిబ్రెండ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని మనం ఆలోచించాలి. ఆలోచించి కరెక్ట్గా డిసిషన్ తీసుకోగలగాలి అనమాట. టైప్ 2 అంటే క్వాంటిటీ బాగానే ఉంటుంది. ఓకేనా, మనం టెస్ట్ చేసామనుకో, ఇప్పుడు సపోజ్ నార్మల్ మనిషిలో ఒక 100 యూనిట్స్ వెనకాల స్టేట్కి వెళ్ళండి. టైప్ 2 అనుకోండి, నార్మల్ డిజీజ్లో ఒక 100% ఉంటే వీళ్ళలో లెవెల్ చూస్తే ఆల్మోస్ట్ 60-70% లేకపోతే 100% ఉండొచ్చు. కాకపోతే అది పనిచేసే వీరు పనిచేసే కెపాసిటీ తగ్గిపోద్ది అనమాట. దీంట్లో 4 రకాలు ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా. ఒక రకంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు మల్టీమర్స్ ఉంటాయి కానీ అవి మల్టీమర్స్ ఉంటాయి కానీ తక్కువ క్వాంటిటీలో ఉంటాయి, నార్మల్ కన్నా మల్టీమర్స్ తక్కువ ఉంటాయి. ఓకేనా, మిగతాయి కూడా కొంతమంది తక్కువ ఉంటాయి. టైప్ 2 ఏ అంటాం. టైప్ 2 బిలో ఏమైందంటే ఇది ప్లేటెట్స్తో బాగా అతుకుంటుంది. నార్మల్గా ఇందాక మనం ఇది స్ట్రక్చర్ మొత్తం చూపించాం కదా, కాంక్రీట్ స్ట్రక్చర్ అది మొత్తం. దాంట్లో ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ప్లేట్లెట్స్తో ఎక్కువ అతుక్కోవటం వల్ల, ప్లేట్లెట్స్తో ఇది అతుక్కోవటం వల్ల ఇది తొందరగా శరీరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా శరీరంలో ఏ టైంలో చూసినా కానీ వాన్ విలిబ్రెండ్ లెవెల్ తగ్గింది. టైప్ 2లో ఇంకో 2 రకాలు ఉన్నాయి, ఎం టైప్ అని ఎన్ టైప్ అని 2 రకాలు ఉన్నాయి అన్నమాట. ఎం టైప్లో ఏమంటే ప్లేట్లెట్స్తో అతుక్కోవటం సరిగ్గా ఉండదు, ఎన్ టైప్లోనేమో ఈ వాన్ విలిబ్రెండ్ ఫ్యాక్టరేట్తో అతుక్కోవటం కరెక్ట్ ఉండదు. నార్మల్గా శరీరంలో వాన్ విలిబ్రెండ్ ఫ్యాక్టరేట్ 2 కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. సో ఏది లేకపోయినా కానీ ఆ 2 దాని హాఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో నార్మల్గా ఫ్యాక్టరేట్ లెవెల్ ఒక 100 యూనిట్స్ ఉందనుకోండి, అది వాన్ విలిబ్రెండ్తో ఉండటం వల్లనే శరీరంలో అంతసేపు ఉంటుంది. అదే వాన్ విలిబ్రెండ్తో అతుక్కోపోతే శరీరం దాన్ని ఒక 2-3 గంటల్లో డిస్ట్రాయ్ చేస్తుంది. అలాంటప్పుడు ఫ్యాక్టర్ 8 లెవెల్ కూడా తగ్గిద్ది అనమాట. అర్థమవుతుందా? ఈ పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే హీమోఫీలియా లాగా ప్రెజెంట్ అవుతారు, అంటే జాయింట్ బ్లీడ్స్ అవటం కానీ లేకపోతే టైప్ 3 అంటే దాదాపుగా ఈ వాన్ విలిబ్రెండ్ ప్రోటీన్ అనేది ఉత్పత్తి చాలా మటుకు తగ్గిపోతుంది. సో వీళ్ళు సివియర్ డిసీజ్ లాగా మేనిఫెస్ట్ అవుతారు, అంటే హిమోఫిలిక్స్ లాగా ప్రెసెంట్ అవుతారు అనమాట. వీళ్ళలో బ్లీడింగ్ కూడా మొత్తం డిఫరెంట్, మేనేజ్మెంట్ కూడా మనం వాన్ విలిబ్రెండ్ అదేంటి 100 మందిలో ఒకళ్ళకు ఉన్నట్టు కాదు. ఈ టైప్ 3 చాలా రేర్, ఏ 10,000 మెంబర్స్కి ఒకటో లేకపోతే 100,000 మందికి ఒకళ్ళో ఉంటారనమాట. నెక్స్ట్ స్లైడ్.
ఇది జెనెటికల్ గానే వస్తుంది అనుకుంటున్నాం కదా, కొన్ని కొన్నిసార్లు ఈ జెనెటిక్ గా ప్రాబ్లం లేకుండా మధ్యలో పుట్టినప్పుడు బాగానే ఉంటాం, లేకపోతే 20 ఏళ్ళ దాకా బాగానే ఉంటాం, దాని తర్వాత ఈ బాన్ విలిబ్రెన్ డిజీజ్ రావచ్చా అంటే ఆన్సర్ అవునన్నమాట. ఎందుకు కొన్ని కొన్నిసార్లు ఏమైందంటే, ఇప్పుడు మనం కోవిడ్ లో అందరం చదువు అందరం వింటూనే ఉంటాం ఏంటి ఈ కోవిడ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవటం వల్ల చంపేసి, ఈ యాంటీబయాటిక్స్ అనేది ఈ యాంటీబాడీస్ అనేది మన శరీరం ఉత్పత్తి చేయడం వల్ల లేకపోతే వ్యాక్సిన్ వల్ల ఈ వెళ్ళేసి ఈ కరోనాని ఎలా చంపిద్దో అలానే వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీకి కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అది ఎందుకు వాన్ విల్లీ బ్రాండ్ ఇవ్వటం వల్ల కాదు, కొన్ని కొన్ని రకాల రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాం లేకపోతే వాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాం, ఇలాంటి వాటి వల్ల మన శరీరమే ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి వాటిని చంపేసింది అనమాట. సో అలా అవ్వటం వల్ల వాన్ విల్లీ బ్రాండ్ లెవెల్ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ ఉంటుంది, ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ అవ్వటం వల్ల వీళ్ళలో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. ఓకేనా? కాకపోతే వీళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. మనం వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇవ్వడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో వాటిని తగ్గించడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. వీటికి స్టీరాయిడ్స్ అంటాం, రిటెక్స్ మ్యాప్ అంటాం, ఓకేనా, ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఇలా చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ఇంకా కొన్ని కొన్నిసార్లు హైపోథైరాయిడిజం అని చెప్తున్నాను కదా, ఇంకా రక్తానికి సంబంధించిన క్యాన్సర్లో కూడా లేకపోతే బ్లడ్ బాగా వేగంగా వెళ్తుంటే ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఉంది పగిలిపోవచ్చు అన్నమాట. అంటే హార్ట్ డిజీజ్లో కొన్ని కొన్నిసార్లు బాగా ఫోర్స్ఫుల్గా వెళ్తుంటుంది, అలాంటప్పుడు కూడా తేడాలుంటాయి. ఇంకా కొన్ని కొన్నిసార్లు సిప్రోఫ్లాక్సిన్, సిప్లాక్స్ నార్మల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వగానే అందరూ వాడేది సిప్లాక్స్ అనే ట్యాబ్లెట్, ఓకేనా, ఇలాంటప్పుడు కూడా ఈ తేడాలు ఉంటాయి. అలానే హైపోథైరాయిడిజంలో కూడా ఇది ఉత్పత్తి తగ్గిపోద్ది అనమాట. ఈ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల కూడా అప్పుడు వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ అవ్వచ్చు. ఇది ఇందాక మనం యాంటీబాడీస్ వల్ల ఎలా చెప్తున్నామో ఇదేంటంటే ఇంకో రకం వాన్ విల్లీ బ్రాండ్ ఉత్పత్తి తగ్గిపోవటం శరీరంలో, అది హైపోథైరాయిడిజంలో కూడా చూస్తాం. సో అందుకోసమే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు ఇది టెస్ట్ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు, కాకపోతే దీంతో పాటు హైపోథైరాయిడిజం ఫ్యూజెస్ అంటే ఆకలి తక్కువ అవటం, జుట్టు బాగా రాలిపోవటం, ఏమీ తినకుండానే బాగా లావు పెరగటం, చలి తట్టుకోలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అంటే హైపోథైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ ఉన్న ఎఫెక్ట్ అయిన మనుషులు ఇది టెస్ట్ చేసుకోవటం వల్ల, ఇంకా మనం ఒకవేళ టెస్ట్ చేయటం వల్ల ఇది పాజిటివ్ కనుక వచ్చింది అనుకోండి, మనం దాన్ని దాన్ని కరెక్ట్ చేయగలిగితే కొంచెం వాన్ విల్లీ బ్రాండ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఇలా చాలా రకాలు ఉండటం వల్ల ఏ టైప్ అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఏ టైప్ అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం రకరకాల ట్రీట్మెంట్ వాడచ్చు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఇదంతా ఇందాక చూస్తూనే ఉన్నాము. ఓకే, జస్ట్ ఇంకోసారి, నోజ్ బ్లీడ్, ముక్కులో నుంచి బ్లీడింగ్ 10 నిమిషాల కన్నా ఎక్కువ వస్తున్నా కానీ, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు 5 నిమిషాల కన్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా కానీ, అలానే మెన్సెస్ 1-10 రోజుల కనుక కంటిన్యూస్ అవుతూ ఉంటే, నార్మల్గా మెన్సెస్ అవుతున్నప్పుడు ఇందాక నుంచి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మెన్సెస్, చాలామంది నాకు చిన్నప్పటి నుంచి మెన్సెస్ నార్మల్గానే ఉంటాయి అంటే, నార్మల్గానే ఉంటాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా అవటం, ఓకేనా, నిజంగా అది నార్మల్ ఏంటి అది ఎక్కువ ఏంటి అని తెలుసుకోరు. ఇప్పుడు అందరూ అనుకున్నట్టు 100 మందిలో ఒకళ్ళు ఉంటారు, కాకపోతే మన సొసైటీ మొత్తంలో ఉంది 1-3 ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్ ఎంత అంటే చాలా మంది ఈ వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ ఉన్నట్టే. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ ఎఫెక్ట్ అవుతున్నారు అనుకో, మీ నాన్న లేకపోతే మీ అమ్మ టెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఓకేనా. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ మెన్సెస్ బ్లీడింగ్ అవుతున్నాయి అనుకో, సపోజ్ లేడీస్కి, మీ మదర్ని మీ నాన్నమ్మనో లేకపోతే మీ అమ్మమ్మనో క్వశ్చన్ అడుగుంటే వాళ్ళకు కూడా ఇలానే ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు నీరసంగా ఉండొచ్చు, ఎప్పుడు మా నాన్నమ్మకి రక్తం తక్కువగానే ఉంటుంది, 6-7 ఉంటుంది, అయినా కానీ బాగానే ఉంది అని అనుకుంటాం. ఒకప్పుడు ఇది ఈ డిజీజ్ ఉన్న వాళ్ళు నిజంగా తెలుసుకోలేకపోవటం వల్ల ఆ వారం రోజులు లేకపోతే ఈ 5 రోజులు బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇంటి వదిలేయకుండా ఇంట్లోనే ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడంటే బాగా ఎక్కువ అవటం వల్ల చాలాసార్లు ట్రీట్మెంట్ చేయటం లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకేదో ట్రీట్మెంట్ చేయటం, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే వాన్ విల్లీ బ్రాండ్ని టెస్ట్ చేయకుండానే మనకి లేడీస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే మందులు ఈ వాన్ విల్లీ బ్రాండ్ పెంచుతాయి, ఓకేనా, అలా చేయటం వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ స్లైడ్.
డయాగ్నోసిస్ ఎలా చేయాలి? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి చాలు సార్. నెక్స్ట్ స్లైడ్. సో ఎలా ఎలా డయాగ్నోస్ చేయాలి? ఓకేనా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయటం అంటే ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, మిగతా రక్తం ఎలా ఉంది. ఎందుకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయటం అంటే చాలాసార్లు బ్లీడింగ్ అవటం వల్ల రక్తం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది. మనం దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా కంటిన్యూస్గా దీని గురించి ఆలోచించామనుకో, ఐరన్ తక్కువ అవటం వల్ల ఏంటంటే నీరసం రావటం, అలసట రావటం, పని చేయకపోవటం, సాయంకాలం కల్లా కాళ్ళు వాపులు రావటం, కొన్ని రోజు హార్ట్ ప్రాబ్లం రావటం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఐరన్ ఎలా ఉంది అను ఐరన్ సప్లిమెంటేషన్ కూడా వాడగలమాట. కాకపోతే ఐరన్ సప్లిమెంటేషన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఐరన్ తీసుకోవటం వల్ల పొట్టలు వికారంగా ఉండటం, పొట్టలో చిన్న చిన్న అల్సర్లు అవ్వటం, బ్లీడింగ్ అవటం కూడా ఉంటుంది. సో మనం ఐరన్ వేసుకోవటమే కాదు, ఐరన్ మనకు పడుతుందా లేదా అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీలో అందరిలో ఈ బ్లీడింగ్ అవ్వటం కామనే, ఓకేనా. అలానే ఐరన్ బ్లడ్ తగ్గు అవుతూనే ఉంటుంది. కాకపోతే ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటే అది కూడా ప్రాబ్లమే ఉంది. సో ఇప్పుడు కొత్త రకమైన ట్యాబ్లెట్లు కూడా వచ్చాయనమాట. ఇలా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఏమి అవ్వకుండా చాలా స్మూత్గా ఏ టైంలో అన్న వేసుకునే రకాలు అయిన ట్యాబ్లెట్ ఉన్నాయన్నమాట. ఆ ట్యాబ్లెట్ వాడవచ్చు. సో దానివల్ల హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ అయింది. దీంతో పాటు ఇంకా సింపుల్ టెస్ట్ అంటే బ్లీడింగ్ టైం అని చేస్తాం, బ్లీడింగ్ టైం అని చేస్తాం, కోగులేషన్ ప్రొఫైల్ చేస్తాం. వీటి వల్ల బాగా సివియర్ కేసెస్ మనం ఇనీషియల్ గా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని కొన్నిసార్లు మైల్డ్ కేసెస్ ఈ పీటీ ఏపీటీటీ బ్లీడింగ్ టైము ఇవన్నీ రెగ్యులర్ గా చేసే టెస్ట్ అన్ని నార్మల్ గానే ఉండొచ్చు. కాకపోతే అలాంటప్పుడు మిగతా సింటమ్స్ అని ఓకే మిగతా ఫీచర్స్ అన్ని కానీ లేకపోతే బ్లీడ్ అవటం అన్ని చూసి అరే నాకు నిజంగానే బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటే దాని తర్వాత మిగతా ఫర్దర్ టెస్ట్ చేయాలి. అవేంటంటే ఈ వాన్ విలిబ్రమ్ లెవెల్ ఎంత ఉంది, అది ఎంత మటుకు పనిచేస్తుంది, దాంతోపాటు ప్లేట్లెట్స్తో సరిగ్గా అతుక్కుంటుందా లేదా, లేకపోతే ఫ్యాక్టరీ ఎలా ఉంది. ఈ నాలుగు అంశాలు తెలుసుకోవటం వల్ల నిజంగానే ఏ రకమైన ప్రాబ్లంతో ఎఫెక్ట్ అవుతున్నాం అని మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. సరే, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నట్టే ఉంది. ఏమన్నా సార్ సార్ మీరు ఏమైనా మాట్లాడతారా సార్? మీరు అయిన తర్వాత నేను మరొకే చెప్తాను సార్. ఓకే సార్, అంటే డయాగ్నోసిస్ దాకా ఇంకే మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేద్దాం అని అంటారా? డయాగ్నోసిస్ అంతా ప్రోటీనే కదండి. మనకున్న ఫెసిలిటీస్ కదా, మనకున్న ఫెసిలిటీస్ ప్రొలాంగ్డ్ ఎపిడిటీ, ప్రొలాంగ్డ్ టైప్ త్రీలో ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ టైం ఉంటే సస్పెక్ట్ చేయొచ్చు అని ఒకటి చెప్పొచ్చు పేషెంట్స్. ఓకే సార్. ఓకే, కాకపోతే సివియర్ కేసెస్ తోనే బాగా డిఫరెన్స్ వచ్చింది. మైల్డ్ కేసెస్ టైప్ 3 అండి, టైప్ 3 లో. అవును సార్. సో ఇది స్టాప్ ద బ్లీడ్ అని, జస్ట్ ఇదేంటంటే నార్మల్ గా దెబ్బ తగిలి కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు, అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి అన్న దాని గురించి దీన్ని చూపించారనమాట. ఇది మనం వాన్ విలిబ్రమ్ డిజీజ్ లో కూడా సేమ్ పద్ధతి వాడుతూ ఉంటాం, కాకపోతే ఇంకొంచెం జాగ్రత్తలు పడుతుంటాం. నెక్స్ట్ స్లైడ్. ఈ మనం మేనేజ్మెంట్ కింద వస్తే ఫస్ట్ అసలు బ్లీడింగ్ అవ్వకుండా చూసుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ బ్లీడింగ్ అయింది నార్మల్గా రక్తం గడ్డగట్టి అది గడ్డ అనేది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది అనమాట. ఆ బ్రేకింగ్ అవ్వటం కంటిన్యూస్ ప్రాసెస్, గడ్డ ఫామ్ అవటం, గడ్డ బ్రేక్ అవటం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అలా కనుక లేకపోతే శరీరంలో ఒక చిన్న గాయం అవుతే ఆ గడ్డ అనేది శరీరం మొత్తం పాకుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా రక్తం ఫామ్ అయిన గడ్డని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి, లిమిట్ చేస్తూ ఉండాలి అనమాట. సో అలా బ్రేక్ అవ్వకుండా ఉండేదానికి కొన్ని రకాల మందులు ఉన్నాయి, వాటిని వాడటం. అలానే మూడో పాయింట్ ఏంటి, డెస్మోపెసిన్ అంటే ఏంటంటే ఇది రక్త కణాల్లో రక్త నాళంలో చిన్న చిన్న ఎండోథీలియంలో నుంచి ఈ వాన్ విలిబ్రమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇందాక మనం చూసాం కదా, ఈ ఉత్పత్తిని ఇంకా ఇంక్రీజ్ చేయటం, ఆల్రెడీ ఉత్పత్తి అయిన దాన్ని తొందరగా రిలీజ్ అవటం, అవసరం ఉన్నప్పుడు బ్యాంక్లో నుంచి మనం డబ్బులు ఎలా తీయటమో అలానే వాన్ విలిబ్రమ్ ఫ్యాక్టర్ని ఇప్పుడు దాకా ఎలానో ఉత్పత్తి అయింది దాన్ని ఇమీడియట్ అవసరం కోసం మనం ఇంక్రీజ్ చేసేటట్లు. నాలుగోది ఏంటంటే ఫ్యాక్టర్ సప్లిమెంటేషన్, మన దగ్గర ఏదైతే లేదో ఆ ఫ్యాక్టర్ బయట నుంచి తెచ్చుకొని మనం ఎక్కించుకోవటం. నెక్స్ట్ స్లైడ్. సో రెడ్యూసింగ్ ద రిస్క్ అంటే అసలు ఫస్ట్ ఏంటంటే దెబ్బలు తగలకుండా చూసుకోవటం. ఏదైతే దెబ్బల వల్ల మనకి బ్లీడింగ్ అవుతుందో, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూసాం అనుకోండి చాలా రకాల ఆటలు ఉంటాయి,
నార్మల్ గా సైకిల్ దొక్కవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే ఈ గుద్దుకునే ఆటలు అవన్నీ అవాయిడ్ చేయాలి. అలానే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రక్తం పల్చగా అవ్వడానికి ట్యాబ్లెట్లు వాడటం, నిప్పుల కోసం మనం ట్యాబ్లెట్లు వాడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ట్యాబ్లెట్లను కూడా, ఈ ట్యాబ్లెట్ల వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయటం అంటే నార్మల్గా మనం పెయిన్ వచ్చిందనుకోండి పారాసెటమాల్ తీసుకోం, ఓకేనా, ఇబుప్రొఫెన్ లేకపోతే డైక్లోఫెనాక్ ఇవన్నీ తీసుకుంటాం. ఈ డైక్లో కానీ ఇబుప్రొఫెన్ కానీ వీటి వల్ల ఏంటంటే ప్లేట్లెట్ ఫంక్షనింగ్ తేడా ఉంటుంది. సో ఆ ప్లేట్లెట్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాన్ విల్లీ బ్రాండ్ బాగానే ఉన్నా కానీ, కొంత మటుకు బాగానే ఉన్నా కానీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా మనం కంట్రోల్ చేయగలగాలి. నెక్స్ట్, ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ రక్తం వాపులు అవ్వటానికి కావాల్సిన కొన్ని కొన్ని రక్తం గడ్డగట్టినప్పుడు పల్చం చేయడానికి కొన్ని కొన్ని ఉంటాయి అనమాట, అవి కూడా తగ్గించాలి. కొన్ని కొన్నిసార్లు వార్ఫారిన్ అంటాం, హెపారిన్ అంటాం. అలానే ఫిష్ ఆయిల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఫిష్ ఆయిల్ ఉంటుంది అనమాట. అంటే బ్రెయిన్ బాగా పెరగటం కనుకో, కొలెస్ట్రాల్ తగ్గటానికి కొంతమంది ఈ ఫిష్ ఆయిల్ కంటైనింగ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అనమాట, అవి వాడుతుంటాం. అవి కూడా అవాయిడ్ చేయటం మంచిది అనమాట. కాకపోతే నార్మల్గా ఫిష్ తింటాం, ఓకే, ఫిష్ కానీ నాన్ వెజ్ కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ నార్మల్గా ఫిష్లో ఉంటుంది, కాకపోతే అది తయారు చేసినప్పుడు క్యాప్సిల్స్ లాగా తయారు చేసినప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఈ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాకులేషన్ సిస్టమ్ని కొద్దిగా ఎఫెక్ట్ చేసింది అనమాట. అందుకోసం ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే జింజర్, అల్లం, ఓకేనా, అల్లాన్ని కూడా కొంతమంది తగ్గించడం కరెక్టే. కాకపోతే మనం రొటీన్గా చాలా తక్కువ క్వాంటిటీస్ తీసుకుంటాం కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ఏమైనా డ్రగ్స్ రాశారనుకోండి మీ డాక్టర్తో, అప్పుడు నాకు వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ కూడా ఉందండి, సో ఇవన్నీ వాడచ్చు అని ఒకసారి డిస్కస్ చేసి వాడగలరు అనమాట. అల్ట్రాసెట్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. సో బాగా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు అల్ట్రాసెట్ ట్యాబ్లెట్, దీంట్లో ట్రెమడాల్ ఉంటుంది, దీంట్లో ట్రెమడాల్ పారాసెటమాల్ ఉంటుంది. ఈ కాంబినేషన్ బాగానే వాడచ్చు. దీనివల్ల ప్లేట్లెట్స్ కానీ లేకపోతే కాగ్యులేషన్స్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ కదండి, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. సో ఈ బ్లీడింగ్ ఎపిసోడ్ని ఎలా కంట్రోల్ చేయాలి? మనం అందరికీ ఒకేలాగా ఆలోచించకూడదు, ఎందుకంటే ఫ్యాక్టర్ లెవెల్ శరీరంలో ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క హాఫ్ లైఫ్ ఉంటుంది. సో ఒక్కొక్కరు బ్లీడింగ్ రెస్పాన్స్కి, బ్లీడింగ్కి, స్ట్రెస్కి, స్ట్రెస్ ఎక్కువటం వల్ల కూడా ఇది కొన్ని కొన్నిసార్లు ఫ్యాక్టర్ రిలీజ్ అయింది. ఇలాంటి చాలా రకాల వేరియేషన్ ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఎంత మటుకు ప్రాబ్లం ఉంది అని ఆలోచించి వాళ్ళ బ్లీడింగ్ ఎంత మటుకు ఉంది, ప్రీవియస్గా మనకి ఎలా జరుగుతుంది, ఓకేనా, ఇప్పుడు డాక్టర్ దగ్గర సడన్గా వెళ్ళాం, ఇప్పుడు దాకా ఒక డాక్టర్ దగ్గరికి చిన్న చిన్న బ్లీడింగ్ అవుతుంటే ఏమి ఇవ్వకుండా సరిపోతుంది. కాకపోతే అదే మనం కొత్త డాక్టర్ని మార్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ డాక్టర్ తెలియదు మీకు ఇంత చిన్న దెబ్బ తగలటం వల్ల ఎంతసేపు బ్లీడింగ్ అవుతుంటుంది, లేకపోతే జస్ట్ ట్యాబ్లెట్లు ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఫ్యాక్టర్ ఇవ్వాల్సి వచ్చిందా అని హిస్టరీ మొత్తం తెలుసుకొని ముందుగా ఎలా జరుగుతుందో అవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయగలగాలి. నెక్స్ట్ స్లైడ్. రెండో పాయింట్ ఇంకోటి, క్లాట్ బ్రేక్ డౌన్ అంటే కట్టిన గడ్డని పగిలిపోకుండా అలానే గట్టి పట్టడానికి కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో ఇంపార్టెంట్ మందులు ఏంటంటే ట్రనెక్సమిక్ యాసిడ్, ఎమైనో క్యాప్రోయిక్ యాసిడ్, కాకపోతే కామన్గా వాడేది ట్రనెక్సమిక్ యాసిడ్. ఇది ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, ఇంజెక్షన్ లాగా ఉంటుంది. సో ఇదేంటంటే చిన్న చిన్న బ్లీడింగ్ అయిందనుకోండి, చర్మం మీద బ్లీడింగ్ అయింది, అక్కడ ఒక చిన్న కట్టు కట్టేయచ్చు, ఈ ట్రనెక్సమిక్ యాసిడ్ ఇంజెక్షన్ బ్రేక్ చేసేసి ఇంట్లోనే మనం ఆ గాజు పీస్ మీద వేసేసి దాన్ని గట్టిగా ఒత్తి పెట్టుకోవటం, లేకపోతే చిన్న కట్టులా కట్టడం వల్ల ఆ బ్లీడింగ్ అవుతుంది. అది ముక్కులు కనుక బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఇది బ్రేక్ చేసిన ఈ లిక్విడ్ని ఆ గాజు మీద వేసేసి ముక్కులో పెట్టేసి గట్టిగా ఒత్తి పట్టుకోవచ్చు. అదే నోట్లో అవుతుంది అనుకో, ట్యాబ్లెట్ని ఆ ఒక్కొక్క ట్యాబ్లెట్ 500 mg ట్యాబ్లెట్ అని ఉంటుంది, అది ఒక జస్ట్ ఒక 10 ml 20 ml వాటర్లో వేయటం వల్ల కొంచెంసేపు కరిగిద్ది ఆ వాటర్ని కొంచెంసేపు పుక్కలించి మింగొచ్చు లేకపోతే ఊసేయచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల కూడా జరిగింది. అలానే సివియర్ బ్లీడింగ్స్ ఉన్నాయి ఇంకో హాస్పిటల్కి అయితే అది ఇంజెక్షన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి అనమాట క్లాట్ బ్రేక్ డౌన్స్కి, అవి కూడా వాడచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇది ట్రనెక్సమిక్ యాసిడ్ ట్యాబ్లెట్, గుర్తుంచుకోండి. ఇవి కొన్ని పెట్టుకోవటం వల్ల మనం ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా వాడచ్చు. నెక్స్ట్ స్లైడ్. కాకపోతే ఇది ట్రనెక్సమిక్ యాసిడ్, మనం ట్రనెక్సమిక్ యాసిడ్ అనగానే అది ఇవ్వచ్చు, ఇది కూడా ఇవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు. దీంట్లో ఏమంటే మెఫెనమిక్ యాసిడ్ అని ఉంటుంది, ఇది ప్లేట్లెట్స్ని కోగులేషన్ సిస్టమ్ని కొద్దిగా ఎఫెక్ట్ చేస్తుంది.
సో బాగా పీరియడ్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి నిప్పులు ఉన్నాయి లేకపోతే బ్లీడింగ్ అవుతుంది అనగానే ఎమ్మ టెటానిక్స్ మీకు ఎక్సర్సైజ్ చేస్తారు. చాలాసార్లు ఈ పీరియడ్స్ వచ్చేటప్పుడు విపరీతమైన పెయిన్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఈ ట్రాన్స్మిక్ ఎంఎఫ్ టాబ్లెట్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి కానీ ఇంకా పెరగవు అనమాట. బ్లీడింగ్ కొంతమందికి ఒకవైపు ఏమో బ్లీడింగ్ ఆపడానికి ఇస్తున్నాం, ఇంకోటి ఏం బ్లీడింగ్ పెరగడానికి ఇస్తుంది. సో ఈ టాబ్లెట్ వాడకుండా ప్లెయిన్ ట్రాన్స్మిక్ యాసిడ్ వాడాలి. కావాలంటే అల్ట్రాసెట్ టాబ్లెట్లు పారాసెటమాల్ టాబ్లెట్లు వాడచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇదేంటంటే హీమోస్పాంజ్. దీంట్లో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఫ్లిప్కార్ట్లో నుంచి తీసింది, మీకు అందరికి కనబడుతుంది. ఓకేనా, ఇదేంటంటే దీంట్లో జెలాటిన్ స్పాంజ్. ఇవన్నీ ఏంటంటే కోగ్యులేషన్కి సంబంధించినవి. ఓకేనా, గడ్డ ఈజీగా కట్టడానికి. ఒకవేళ చిన్న బ్లీడింగ్ అవుతుంది, టర్నిపిక్ యాసిడ్ వేసేమో, అయినా కానీ తగ్గలేదు అనుకోండి, ఇలా ఒక స్పాంజ్ తీసేసి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అలా జస్ట్ గాజులాగా కట్టేసి పెట్టేయటం వల్ల కూడా రెస్పాన్స్ ఈజీగా ఉంటుంది అనమాట, బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ మీరు కావాలంటే లింకులు షేర్ చేస్తాము, దాని తర్వాత కావాల్సినప్పుడు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్త ఉంచవచ్చు. బాటరీ క్లాట్, ఇది కూడా క్లాటింగ్ అవటానికి ఈజీ, నేసల్ బ్లీడింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవడం వల్ల నేసల్ బ్లీడింగ్ ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది కూడా అలాంటిదే, క్లాటింగ్ స్పాంజ్. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బ్లీడింగ్స్ అవటం వల్ల ముక్కులో బ్లీడింగ్ కానీ నోట్లో బ్లీడింగ్ కానీ నార్మల్ బ్లీడింగ్స్ అన్నింటినీ వీటితో కంట్రోల్ చేయొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకో, మెన్సెస్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఒక ట్రాన్స్మిక్ యాసిడ్ టాబ్లెట్లు 3-4 టాబ్లెట్ దాకా ప్రతిరోజు వేసుకోవచ్చు అనమాట. అలా పీరియడ్స్లో ఒక 10 టాబ్లెట్లు వాడినా కానీ పెద్ద ప్రాబ్లం అవ్వదు. డోస్ ఎంత అంటే ఒక 10 mg పర్ కేజీ. అంటే ప్రతిసారి సపోజ్ ఒక 25 కేజీల పిల్లవాడు ఉన్నాడు అనుకో, డోసు ఒక 250 mg, 500 mg టాబ్లెట్లు ఒక సగం ఇస్తే జరుగుతుంది. అలా 3-4 సార్లు ఇవ్వచ్చు, అలా ఒక 4-5 రోజులు బ్లీడింగ్ బట్టి. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పొట్టలో బ్లీడింగ్ అవుతుంది అనుకో, మనం ఒకటి టాబ్లెట్ వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించకూడదు. సో బ్లీడింగ్ ఎలా అవుతుంది, లేకపోతే బీపీ ఎలా ఉంది, మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి డాక్టర్ కూడా కన్సల్ట్ అవి దాని తర్వాత టాబ్లెట్లు వాడటం మంచిదనమాట. కాకపోతే చిన్న చిన్న వుండ్స్కి మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు, సో ఇలాంటప్పుడు వీటిని వాడటం వల్ల సరిపోతుంది. నెక్స్ట్ స్లైడ్. ఇదేంటంటే చిన్న చిన్న ఆపరేషన్ జరిగినప్పుడు, ఓకేనా, లేకపోతే టాన్సిల్స్ తీసినప్పుడు, లేకపోతే పళ్ళు పీకినప్పుడు, ఇంకా చిన్న చిన్న సర్జరీస్ చేతికి, ఇది కూడా కాగ్యులేషన్ సంబంధించిన ఒక ప్రోడక్ట్. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకున్నారనుకో, ఎప్పుడైనా నిజంగా అవసరం అయినప్పుడు మీరు చిన్న ఊర్లో ఉండొచ్చు, పెద్ద ఊర్లో ఉండొచ్చు, ఇవన్నీ గుర్తుంచుకొని ఈసారి ఇది వాడదామా ఇది వాడదామా అని మీ డాక్టర్ కూడా మీరు సలహా ఇవ్వచ్చు. ఈ ఫైబ్రాయిడ్ సీలెంట్ అనేది ఇంజెక్షన్ లాగా వచ్చింది. సో అవసరం ఉన్నప్పుడు బాగా సపోజ్ పొట్ట మీద దెబ్బ తగిలింది అనుకో, సూచర్ చేసినప్పుడు ఈ కొద్దిగా ఇంజెక్షన్ ఇచ్చేసి దాని తర్వాత సూచర్ చేయొచ్చు. సూచర్స్ నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది అనుకో, అలాంటప్పుడు వాడచ్చు. ఇంకా మెయిన్గా ఐవీగా ఇస్తాం, లోకల్గా ఇంకా ఆపరేషన్స్ అప్పుడు కూడా వాడచ్చు అనమాట. నెక్స్ట్ సైడ్, డెస్మోప్రెసిన్. ఇదేంటంటే ఇది ఒక హార్మోన్ లాంటిది, శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. కాకపోతే ఇదేం చేసేదంటే రక్తనాళంలో ఉన్న ఎండోథీలియం నుంచి ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఇంకొద్ది ఎక్కువ రిలీజ్ చేసుకోవడానికి పనిచేసింది. కాకపోతే ఎంత ఎక్కువ చేసింది అని కరెక్ట్గా చెప్పలేము అనమాట. కొంతమందికి 2 times ఎక్కువ ఇంక్రీజ్ చేసింది. సపోజ్ ఇప్పుడు ఫ్యాక్టర్ లెవెల్ బేస్ ఫ్యాక్టర్ లెవెల్ 10% 20% ఉందనుకో, సపోజ్ 20% ఉందనుకో, అది 40% చేయొచ్చు, 50% చేయొచ్చు, 100% చేయొచ్చు. సో ఇది ఎంత మటుకు పనిచేస్తుంది అనేది క్లియర్ కట్గా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది. అను ఇది ఉత్పత్తి అయింది, కొంచెం అడిగే ఇంప్రూవ్ చేసింది. అలానే ఇది కంటిన్యూస్గా ఇస్తున్నాం అనుకో, కొన్ని రోజులకి అంటే 2-3 రోజులు కానీ, లేకపోతే 5 doses, మాక్సిమం 5 doses కన్నా ఎక్కువ వాడామనుకోండి, ఇది ఉన్న ఎండోథీలియంలో ఉన్నది మొత్తం కరిగిపోవడం వల్ల ఇంకా మనం ఇచ్చిన కానీ ఏం ఉపయోగం ఉండదు. సో మళ్ళీ ప్రొడక్షన్ అనేది జరగాలి. ఆ ప్రొడక్షన్ జరిగిన తర్వాతే మళ్ళీ మనం ఇవ్వడం వల్ల మళ్ళీ రిలీజ్ అయింది. సో ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ, లేకపోతే టాన్సిల్స్ లేకపోతే సివియర్ మెనరేజియా వచ్చినప్పుడు ఇలాంటివి ముందుగానే మన డాక్టర్ని కలిసి ఇది మనకు పనిచేస్తుంది, పనిచేస్తుంటే ఎంత మనకు రెస్పాన్స్ అవుతుంది, సో దీనివల్ల ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మనకి, ఇవన్నీ తెలుసుకొని, ఇది నేసల్ డ్రాప్స్ లాగా వచ్చింది, ఇంజెక్షన్ లాగా వచ్చింది, సో ఆ డోస్ కూడా నార్మల్గా డెస్మోప్రెసిన్ చాలాసార్లు దొరుకుతూ ఉంటుంది బయట. కాకపోతే అది పిల్లలు బాగా రాత్రి యూరిన్ పోస్తుంటే వాడుతుంటాం అనమాట. దాంట్లో డోస్ చాలా తక్కువ ఉంటుంది. మనం బయట దొరికే వాటిని వాడటం కాదు, డెస్మోప్రెసిన్ అనగానే బయట షాప్లో ఇచ్చేదాన్ని చాలా తక్కువ డోస్, అది వాడటం వల్ల రెస్పాన్స్ రాదు. మన ఈ జబ్బుకి ఇవ్వాల్సిన డోస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్.
దీంతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది కొంచెం శరీరంలోకి చేరింది. సో అలాంటప్పుడు నీళ్ళు కొద్దిగా తక్కువ తక్కువ తాగాలి. హార్ట్ డిజీజ్ కానీ స్ట్రోక్ అయిందనుకో, ఆల్రెడీ వీళ్ళ హార్ట్ మీద కొద్దిగా ఎఫెక్ట్ అయి ఉంటుంది, కానీ రక్తనాళాలు కొద్దిగా వీక్ అవటం వల్ల అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ అవటం, బీపీలు పెరగటం వల్ల కొద్దిగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కానీ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటిది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. ఇంకా లాస్ట్ వాన్ విలిబ్రాండ్ కాన్సన్ట్రేట్స్. ఈ వాన్ విలిబ్రాండ్ కాన్సన్ట్రేట్ అనేది నార్మల్గా ఇప్పుడు మనలో వాన్ విలిబ్రాండ్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రక్తం ఎలా తక్కువ అయితే మన రక్తం ప్యాకెట్లు ఎలా ఎక్కిస్తామో ఈ వాన్ విలిబ్రాండ్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. ఇవి ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎఫ్ఎఫ్పి. ఎఫ్ఎఫ్పి అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేస్తాం కదా, సపోజ్ మనం వెళ్ళి రక్తం డొనేట్ చేసాం అనుకో, 400 ml 500 ml డొనేట్ చేస్తాం కదా, దాంట్లో సగ భాగం ఎఫ్ఎఫ్పిగానే ఉంటుంది అనమాట. ఈ ఎఫ్ఎఫ్పిని ఎక్కియచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే రూరల్ ప్రాక్టీస్లో కానీ లేకపోతే చిన్న ఊర్లో ఏమైందంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంది, అయ్యో అయితే 2 FFP ఇచ్చేసే అంటాం. సో దీంట్లో డోస్ ఎంత కరెక్ట్గా ఉంటుందో తెలియదు, ఓకేనా. కాకపోతే డోస్ వచ్చేసరికి 10 ml/kg అంటాం. అంత డోస్ ఎక్కిస్తే ఫ్యాక్టర్ లెవెల్ అట్లీస్ట్ ఒక 20% 30% దాకా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది కూడా వేరియేషన్ ఉంది. కరెక్ట్గా నెంబర్ చెప్పడానికి అంత ఈజీ సిచ్యువేషన్ కాదనమాట. మనము ఇప్పుడు సపోజ్ ఒక 50 kgs ఉన్నారనుకో, సో ఒక 2-3 ప్యాకెట్లు ఎక్కించి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, బ్లీడింగ్ తగ్గుతుందా పర్లేదా అని ఆలోచించి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఈ ఎఫ్ఎఫ్పిలో ఈ ఫ్యాక్టర్ 8 ఈ వాన్ విలిబ్రాండ్ కలిసిన ఒక చిన్న పార్టికల్స్ని మనం సపరేట్ కలెక్ట్ చేయొచ్చు అనమాట. అది క్రయోప్రెసిపిటేట్. ఈ క్రయోప్రెసిపిటేట్ ఏంటంటే చిన్న వాల్యూమ్, అంటే ఒక బ్యాగ్లో ఒక 15 ml 20 ml మ్యాక్సిమం అంటే 50 ml దాకా ఉంటుంది అనమాట. ఆ ప్రెసిపిటేట్కి కొద్దిగా ఎఫ్ఎఫ్పి యాడ్ చేసి ఇస్తారు మనకి, ఓకేనా. ఈ క్రయోప్రెసిపిటేట్ బాగానే పనిచేస్తాయి. ఇవెట్లు ఇవ్వాలంటే 10 kgs ఒకటి కానీ 2 క్రయోప్రెసిపిటేట్, అంటే ఇప్పుడు సపోజ్ 40 kgs ఉన్నారనుకో, ఒక 4 లేకపోతే 8 దాకా, అంటే 4-5 క్రయోప్రెసిపిటేట్లు ఇచ్చాం అనుకోండి. క్రయోప్రెసిపిటేట్ ఇవ్వడం వల్ల ఈ ఫ్యాక్టర్ రేట్ ఇంక్రీజ్ అయితే అట్ ద సేమ్ టైం వాన్ విలిబ్రాండ్ ఇంక్రీజ్ అయితే. ఇవి కొద్దిగా దొరకటం కష్టం అనమాట, చిన్న చిన్న ఊళ్ళో దొరకటం కష్టం. ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఈ క్రయోప్రెసిపిటేట్ ఈజీగా అవైలబుల్ అయింది, ఎందుకంటే అది కలెక్ట్ చేయడానికి కొద్దిగా కష్టం అనమాట. -80 degrees దాకా చేయాలి ఎఫ్ఎఫ్పిని. అలా చేసి దాంట్లో ఇన్ని క్రయోప్రెసిపిటేట్ని కలెక్ట్ చేయాలన్నమాట. ఇవి చాలా సింపుల్, ఈజీగా ట్రీట్ చేసేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీస్లో ప్లాస్మా డిరైవ్డ్ ఫ్యాక్టర్స్ కానీ ప్యూర్ ఫ్యాక్టర్స్ దొరకపోతే ఇవే వాడి ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మూడోది ఏంటంటే ప్లాస్మా డిరైవ్డ్ ఫ్యాక్టర్స్, రికాంబినెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ స్లైడ్. ప్లాస్మా డిరైవ్డ్ ఫ్యాక్టర్స్ 3-4 రకాలు ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ప్లాస్మా డిరైవ్డ్ అంటే ఇప్పుడు ఎఫ్ఎఫ్పి అని చెప్పాను కదా, ఈ ఎఫ్ఎఫ్పినే కొన్ని ఒక 500 మంది దగ్గర నుంచో లేకపోతే 1000 మంది దగ్గర నుంచో ఈ ఎఫ్ఎఫ్పిని మొత్తం కలెక్ట్ చేసి ఒక ఛాంబర్లో వేసి ఆ ఛాంబర్ నుంచి మనకి ఈ వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ 2 కలిసిమెల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ కలిసిమెల్స్ ఉన్నదాన్ని మనం కలెక్ట్ చేసి దాన్ని ప్యాకెట్లో ఒక పౌడర్ ఫామ్లో తయారు చేసి ఇస్తాం అన్నమాట. సో ఇలా చేయటం వల్ల ఏమైందంటే చాలా రకాల మనుషుల నుంచి కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఉన్న వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే హెపటైటిస్ బి. ఇలా ప్లాస్మా డైరెక్ట్ ప్రొడక్ట్స్ కానీ ఎక్కించుకుంటుంటే మీరు ఖచ్చితంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. ఇది ఈ రోజుల్లో అయితే హలో ఓకే ఏదైనా అడుగుతున్నారో అనుకున్నాను. సో ఒకప్పుడు అంటే 15-20 years క్రితం ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరికీ వేసేవాళ్ళు కాదనమాట. లాస్ట్ ఒక 10-20 years దగ్గర దగ్గరగా ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ పిల్లలందరికీ వేస్తున్నారు. అంటే పుట్టంగానే ఫస్ట్ 1 month, దాని తర్వాత 6 months ఇస్తున్నారు అనమాట బూస్టర్ డోసు లాగా. సో అలా ఈ కాన్సన్ట్రేట్ కనుక ఎక్కించుకుంటుంటే ఖచ్చితంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కించుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలా తక్కువ ఖర్చే ఉంటుంది, గవర్నమెంట్లో కూడా ఫ్రీగా ఎక్కిస్తారు. కాకపోతే హెపటైటిస్ బి నిజంగా వచ్చుంటే అది లివర్ డ్యామేజ్ అవ్వటం, ఓకే లివర్ ఫెయిల్యూర్ దాకా కూడా వస్తుంది. ఇప్పుడు రోజుల్లో దానికి కూడా మంచి మందులే ఉన్నాయి. కాకపోతే మీరు కనుక ప్లాస్మా డైరైడ్ ఫ్యాక్టర్ కనుక ఎక్కించుకోవటం మొదలుపెట్టినా లేకపోతే ఆల్రెడీ వాడుతున్నా కానీ హెపటైటిస్ వ్యాక్సిన్ నీట్గా ఒక డాక్టర్ని కలిసి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కిస్తూనే ఉన్నారు ఈ రోజుల్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ నేను ఎక్కించుకోవాలి అని ఎక్కించుకోండి. వ్యాక్సిన్ ఎక్కించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న నిడిల్తో ఎక్కించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాక్టర్ లెవెల్ మరీ తక్కువ ఉంటే సబ్క్యూటేనియస్గా ఎక్కించుకోవాలి. ఫ్యాక్టర్ లెవెల్ బాగానే ఉంటే ఐఎం ఎక్కించుకోవాల్సి వస్తుంది, ఐఎం కూడా ఎక్కించుకోవచ్చు.
నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఎంత మెయింటైన్ చేయాలి అంటే కరెక్ట్ డోస్ చెప్పడానికి కొద్ది కష్టం అనమాట. ఇప్పుడు ఫ్యాక్టర్ ఎయిట్ అనుకోండి, మనం ఇంత డోస్ మెయింటైన్ చేయాలి, ఇంత డోస్ మెయింటైన్ చేయాలి అని చెప్తాం. ఎందుకంటే ఫ్యాక్టర్ ఎయిట్ లో బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళలో ఫ్యాక్టర్ ఎయిట్ లెవెల్ లెస్ దెన్ 1% ఉన్నట్టు. కాకపోతే వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ లో, వాన్ విల్లీ బ్రాండ్ డిజీజ్ లో బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళ బేస్ లైన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఆ ఫ్యాక్టర్ ఎంతసేపు ఉంటుంది శరీరంలో, 8 గంటల 12 గంటల, ఓ బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్, ఏ బ్లడ్ గ్రూప్, హైపోథైరాయిడిజం ఉందా లేదా. సో ఇవన్నీ ఆలోచించి మనం డిసైడ్ అవ్వాలి. కాకపోతే ఓవరాల్ గోల్ ఏంటంటే మేజర్ సర్జరీస్ అయితే 100 ఇంటర్నేషనల్ ఉండాలన్నమాట ఫస్ట్ 1 or 2 డేస్. లేకపోతే 1 to 3 రోజుల్లో 100 యూనిట్స్ మెయింటైన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఆ 3 to 14 రోజులు, అంటే సపోజ్ బ్రెయిన్లో బ్లీడ్ అయింది, మేజర్ సర్జరీస్ ఫస్ట్ 3 రోజులు 100% మెయింటైన్ చేసి దాని తర్వాత 7 to 14 రోజులు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ, ఒకేసారి కాకుండా క్లినికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బ్లీడింగ్ అవుతుందో లేదా, జాయింట్ బ్లీడ్ అనుకోండి బ్లీడింగ్ అవుతుందో లేదా, అవన్నీ చూసుకుంటూ మనం నిదానంగా 1 to 2 వారాల మధ్యలో ఆపరేషన్, చిన్న చిన్న ఆపరేషన్ అంటే పళ్ళు పెట్టడం, టాన్సిల్ ఆపరేషన్, లేకపోతే ఇంకేదైనా చిన్న ఆపరేషన్ అనుకోండి, ఇలాంటి వాటికి 1 రోజులో బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసి దాని తర్వాత 1 to 5 రోజుల మధ్యలో దాన్ని కంట్రోల్ చేయడానికి, పూర్తిగా ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ ఫ్యాక్టర్ యొక్క పిక్చర్స్, ఒక్కొక్క దాంట్లో ఫ్యాక్టర్ రేట్ ఎంత ఉంది, వాన్ విల్ బ్రాండ్ ఎంత ఉంది అని సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్కటి బైండింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం తీసేటప్పుడు రకరకాల ప్రొసీజర్స్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ప్రస్తుతం. దీంట్లో 250 IU ఉంటే 500 IU వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ ఉంది, అంటే వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందన్నమాట ఫ్యాక్టర్ రేట్ కన్నా. సో ఇది కామన్గా అవైలబుల్ అయింది. ఇంకో రకం కూడా కామన్గానే అవైలబుల్ అయింది. నెక్స్ట్ హ్యూమిడిటీ, ఇది కూడా చాలా కామన్గా అవైలబుల్ అయింది. సో ఇంకా వాన్ విల్లీ బ్రాండ్లో బాగా యూస్ఫుల్ ఉంటుంది, అంటే 500 ఫ్యాక్టర్ రేట్ ఉంటే 1200 వాన్ విల్లీ బ్రాండ్ ఉంది. సో ఇది ఇవ్వటం వల్ల వాన్ విల్లీ బ్రాండ్ లెవెల్ ఇంక్రీజ్ చేయకుండా మనం ఫ్యాక్టర్ రేట్ ఇంక్రీజ్, వాన్ విల్లీ బ్రాండ్ లెవెల్ మాత్రం ఇంక్రీజ్ చేయొచ్చు ఫ్యాక్టర్ రేట్ని ఇంక్రీజ్ అవ్వకుండా. సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే ఈ వాన్ విల్లీ బ్రాండ్తో పాటు ఫ్యాక్టర్ రేట్ లెవెల్స్ కూడా మానిటర్ చేయాలి ఐడియల్గా. సో ఈ ఫ్యాక్టర్ రేట్ లెవెల్స్ 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది అంటే శరీరంలో, 1 ml కి 200 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే అది గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బ్లీడింగ్ అయ్యేదానికన్నా మనం గడ్డగట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని కొద్దిగా జాగ్రత్త పడి డోస్ అనేది తగ్గించాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్. కొన్ని కొన్నిసార్లు బాగా బ్లీడింగ్ అవుతుంటే ఈ ఫ్యాక్టర్తో పాటు ప్లేట్లెట్ కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు టైప్ 2లో ఏమవుతుందంటే టైప్ 2, టైప్ 3 రికరెంట్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవ్వచ్చు, సివియర్ బ్లీడింగ్స్ అవ్వచ్చు, వీళ్ళలో హిమోఫీలియా లాగా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళలో రికరెంట్ బ్లీడింగ్ అవటం వల్ల మనం కంటిన్యూస్ ప్రొఫైలాక్సిస్ కూడా పెట్టాల్సి వస్తుంది. కంటిన్యూస్ ప్రొఫైలాక్సిస్ డోసు మనం క్యాలిక్యులేట్ చేయాలి, జనరల్గా వారానికి 2 సార్లు ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు సపరేట్గా డిఫరెంట్ సిట్యువేషన్స్లో ఎలా మనం ట్రీట్ చేయాలి, ఏం చేయాలి అని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెన్సెస్ బ్లీడింగ్ కామన్గా బ్లీడింగ్ అయ్యేది ఏంటంటే ఈ వాన్ విల్లీ బ్రాండ్ అబ్బాయిలో అమ్మాయిలో ఈక్వల్గా ఉన్నా కానీ అబ్బాయిలో మనం చాలా తక్కువ చూస్తాం అనమాట. ఏదో ఇప్పుడు యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ఇంకే ప్రాబ్లం అనేది. ఆడవాళ్ళలో ఏంటంటే మెన్సెస్ బ్లీడింగ్ అవుతుంటుంది, కంటిన్యూస్ స్ట్రెస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీ ఉంటుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ ఉండొచ్చు, గర్భాశయం ఆపరేషన్ చేయొచ్చు, ఇలాంటి ఆపరేషన్ జరుగుతుంటాయి. సో అందుకోసం వీళ్ళని ఎక్కువ దృష్టి పెట్టి వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి నేను చెప్తున్నాను. సో మెన్సెస్ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే ఒకసారి నిజంగానే గైనకాలజిస్ట్ చూపించి అసలు వాన్ విల్లీ బ్రాండ్ వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంక వేరే అన్న ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవాలి. ఒకవేళ వేరే ఏం ప్రాబ్లం లేవు, యుఎస్జీ కానీ లేకపోతే ఇంక బ్లడ్ టెస్ట్ చేసి అంతా బాగానే ఉంది, సో ఈ వాన్ విల్లీ బ్రాండ్ వల్లనే ప్రాబ్లం ఉంది అనుకున్నాను, అప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ట్రాన్స్మిక్ యాసిడ్ ఇందాక చూపించాం కదా, ఆ టాబ్లెట్ వాడి చూడొచ్చు అనమాట 1-2 సైకిల్స్. సో ఈ టాబ్లెట్ వల్ల ఎంతమందికి రెస్పాన్స్ ఉంది, మీకు బాగానే ఉందా, లేకపోతే ఇంకా టాబ్లెట్ వాడినా కానీ ఇంకా బ్లీడింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ అప్పుడు ఇంకా బ్లీడింగ్ అవుతుంది, టాబ్లెట్ వాడినా ఏం సరిపోవట్లేదు సార్, 5 to 6 రోజులు లేకపోతే 7 రోజులు కాస్త 4-5 రోజులకు వచ్చింది, కాకపోతే బ్లీడింగ్ ఇంకా ఎక్కువగానే ఉంది, రక్తం తగ్గిపోతుందని అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంకో ఆప్షన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఓసిపిల్స్. ఈ ఓసిపిల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రపంచంలో చాలా ఎక్కువ వాడతాం. ఈ ఓసిపిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది ఫస్ట్,
రక్తనాళాల్లో గడ్డలు కట్టాం అనమాట. ఓసిపిల్స్ వాడితే ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే రక్తనాళాల్లో గడ్డ కట్టాం. అలా ఎందుకైంది అని అప్పుడులో ఒక 50 ఏళ్ల క్రితం లేకపోతే 100 ఏళ్ల క్రితం రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్యాక్టర్ 8 లెవెల్, వాన్ విల్లిబ్రాండ్ లెవెల్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో అది ఎలా జరిగిందో అని ఆలోచించి ఓకే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ లెవెల్స్ తేడా ఉన్నాయి అని మనకు తెలిసింది. సో అందుకోసమే మనం ఒక ఫిమేల్ గనక టెస్ట్ చేయాలనుకోండి, అది మెన్సెస్ స్టార్ట్ అయినా 3-4 రోజుల్లో టెస్ట్ చేస్తే కరెక్ట్ లెవెల్ తెలిసింది. ఎందుకంటే ఈస్ట్రోజన్ దాని తర్వాత ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉంటుంది, హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ పెరిగినప్పుడు చేంజెస్ వస్తుంటుంది. సో అప్పుడు మనం నిజంగా తెలుసుకోలేము అనమాట, ఇది నిజంగానే ఫ్యాక్టరేట్ ప్రాబ్లం ఉందా, వాన్ విల్లిబ్రాండ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉందా అని మనం తెలుసుకోవడం కష్టమైంది. ఎందుకంటే శరీరంలోనే వాన్ విల్లిబ్రాండ్ లెవెల్ పెరిగింది. అలాంటప్పుడు మనం టెస్ట్ చేసాము, ఓహో ఇది నార్మల్గానే ఉంది కదా, ఇది దీనివల్ల బ్లీడింగ్ కాదేమో, ఇంక వేరే ఏదైనా కారణం వల్ల బ్లీడింగ్ అవో అని మనం అనుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ చాయిస్ ఓసిపిల్స్. ప్రెగ్నెన్సీలో కూడా ఈ టెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచి సెకండ్ ట్రైమెస్టర్ థర్డ్ ట్రైమెస్టర్ లెవెల్ బాగా పెరుగుతాయి అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా, అప్ టు ప్రెగ్నెన్సీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సెకండ్ చాయిస్ అంటే IUD అని ఒక డివైస్ ఉందనమాట. ఇదేంటంటే చాలా సింపుల్ డివైస్, దీంట్లో హార్మోన్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అయ్యింది. ఇది 5 సంవత్సరాలు వాడచ్చు. ఇది కాస్ట్ దాదాపుగా ఒక 3 నుంచి 5 వేల మధ్యలోనే ఉంటుంది కంపెనీని బట్టి. సో ఇది ఒక్కటి పెట్టుకోవడం వల్ల మనకు 5 సంవత్సరాలు బ్లీడింగ్ అనేది తగ్గిపోయింది. చాలాసార్లు మీ అందరిలో బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు, కాకపోతే నిజంగానే డాక్టర్ని ఎప్పుడు కలిసి ఉండదు, అరే ఇది నాకు నార్మల్గా వచ్చే ప్రాబ్లమే కదా, దీన్ని ఎందుకు మనం ఆలోచించాలి, రక్తం 8వ 9వ 10వ ఉన్నాయి కానీ మనం పెద్దగా పట్టించుకోం అనమాట. నార్మల్గానే ఉంది, నా పని నేను చేసుకుంటూనే ఉంటున్నాం కదా అని అనుకుంటాం. కాకపోతే నిజంగా రక్తం 8వ 9వ కాస్త 11వ 12వ అయితే దాని తర్వాత తెలిసిద్ది అనమాట, అరే అప్పుడు నేను చాలా వీక్గా ఉన్నానే ఇప్పుడు కన్నా అని మీరే అనుకుంటారు. సో ఇవి నిజంగానే ఆలోచించి ఒకసారి మీ డాక్టర్ని గైనకాలజిస్ట్ కలవండి, లేకపోతే హిమోఫీలియా సొసైటీలోనూ ఒకసారి కలవండి, లేకపోతే ఇంకెవరినైనా కలవండి. కలిసి నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమేమి వాడాలి, ఎలా వాడాలి అని తెలుసుకొని దాంతో పాటు వాడండి. కొన్ని కొన్నిసార్లు ఈ 2 వాడినా టాబ్లెట్లు వాడినా కానీ ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే అది బాగా ఎల్డర్లీస్ అనుకో, గర్భాశయం ఆపరేషన్ చేయొచ్చు, పెద్ద ఆపరేషన్ అంటాం కదా, దీన్ని చేసేయచ్చు. లేకపోతే జస్ట్ లేజర్లో కానీ డిఎన్సీలో కానీ అలా కానీ చేసి లోపలున్న గర్భాశయం లోపలున్న చర్మం, ఓకే మ్యూకోజా అంటాం కదా, ఆ మ్యూకోజాన్ని కూడా మనం అబ్లేట్ చేయొచ్చు. అలా చేయటం వల్ల కూడా బ్లీడింగ్ చాలా ముందుకు తగ్గచ్చు. కాకపోతే ఇలా చేసేటప్పుడు మనం ఫ్యాక్టర్ ఎక్కియాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాక్టర్ తక్కువ వల్ల ఇలా అవుతుంది కాబట్టి మనం ఫ్యాక్టర్ ఎక్కించి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇదేంటంటే చాలా స్టడీస్ చేశారు ఏవేవి ఎలా పనిచేస్తున్నాయని, దీన్నే నేను ఇందాక సమరైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళను. సో ఇది గర్భాశయంలో ఇన్సర్ట్ చేసిన ఇంట్రాయూటరైన్ డిసీజ్ అండి, మెరీనా అంటాం అనమాట. ఇది 4-5 సంవత్సరాలు ఈజీగా పనిచేసింది. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళను. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చైల్డ్ బర్త్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది అండి. దాదాపుగా ఫ్యాక్టర్ డిఫిషియన్సీలో సివియర్ కాకుండా టైప్ 1 కానీ టైప్ 2 కానీ వీళ్ళందరికీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో పెద్దగా ప్రాబ్లమే కాదు. ఓకేనా, ప్రెగ్నెన్సీ డెలివరీ దాకా ఏ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఏవో, జస్ట్ ఒకసారి మనం గనక ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయితే ఒకసారి మన లెవెల్ ఎలా ఉన్నాయని చెక్ చేయించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో పాటు వాన్ విల్లిబ్రాండ్ లెవెల్ కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం పెద్దగా భయపడాల్సింది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇనీషియల్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లోనే లైట్గా బ్లీడింగ్ కనబడటం అలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇందాక చెప్పిన ట్రాన్స్మిక్ యాసిడ్ అని చెప్తున్నాను కదా, అది ప్రెగ్నెన్సీలో మరీ అంత రిస్క్ ఫ్యాక్టర్ ఏం కాదు. నిజంగా కొంతమందికి బ్లీడింగ్ ఉంటే అది వాడచ్చు డాక్టర్ని కలిసి. కాకపోతే వీళ్ళలో అబార్షన్స్ స్లైట్గా ఎక్కువైనాయి అని చెప్తున్నారు. అది రియల్గా కొంతమంది అంత సిగ్నిఫికెంట్గా డేటా లేదు, అంటే కొంతమంది ఏమో లైట్గా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, కొంతమంది ఆ మరీ అంత ఎక్కువేం కాదంట. మేబీ కరెక్ట్గా చూస్తే కొంతమందికి అబార్షన్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నిజంగా కనుక కన్సీవ్ అయ్యే ప్లాన్ ఉంటే కన్సీవ్ అవ్వడానికి ముందే అసలు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ఫ్యాక్టర్లు ఇవ్వచ్చు, దాని గురించి ఆలోచించుకొని డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 28 వీక్స్కి ఒకసారి మనం ఈ ఫ్యాక్టర్ టెస్ట్ చేయాలి. వాన్ విల్లిబ్రాండ్ ఎలా ఉంది, ఫ్యాక్టర్ 8 లెవెల్ ఎంత ఉన్నాయి, అవన్నీ నార్మల్గా ఉన్నాయా, లేకపోతే కావాల్సినంత రేజ్ అయిందా, అంటే ఉన్నదాంతో ప్రీవియస్గా ఎంత ఉందో చూడాలి. అలానే ప్రెగ్నెన్సీలో మనకి 50 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో అంత రీచ్ అయ్యామా, లేకపోతే మనం ఇంకా 50 అవ్వలేదు 30 40 8 ఇంకొద్దిగా ఏమైనా సప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమన్నా ఆలోచించచ్చా, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు బ్లీడింగ్ ఏమైనా అయిందా లేదా
ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు లెవెల్ అంతే ఉంది సార్, 20 30 ఉంది, కాకపోతే నాకు ప్రెగ్నెన్సీ మొత్తం ఏమో లేదు, డెలివరీ అప్పుడే కొద్దిగా బ్లీడింగ్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మనం ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నొప్పులు, ఓకే, ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే మెన్సెస్ అప్పుడు కానీ ఈ నొప్పులకి నొప్పులు బిల్లు వాడటం కొద్దిగా తగ్గించాలి. వీలైనంత మటుకు పారాసెటమాల్ వాడాలి, లేకపోతే అల్ట్రాసెట్ వాడాలి. ఇప్పుడు డెలివరీ డాక్టర్లు చాలాసార్లు ఏమంటారంటే సిజేరియన్ డెలివరీ చేద్దాము అని అంటారు, ఈ వన్ విల్ బ్యాండ్ డిసీజ్ ఉంది కదా నీకు ప్రాబ్లం అయితే. కాకపోతే క్లియర్గా చాలామంది చేసి చూశారు, నార్మల్ డెలివరీలు కూడా ఏం కథను ఉంటారు. కాకపోతే నార్మల్ డెలివరీలో అవుతున్నప్పుడు ఈ ఫోర్సెప్స్ వాడటము అంటే మీ ఇదేంటి వాక్యూమ్ డెలివరీ కానీ లేకపోతే గట్టిగా లాగటం కానీ చేయకూడదు. ఇలా చేయని అంతమడుకు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా ఒకటే. అప్పుడు మత్తి ఇవ్వటం గురించి కూడా ఆలోచిస్తారు, మత్తి ఇచ్చేటప్పుడు సిజేరియన్ చేయాలంటే పెన్ను పోసుకు మత్తి ఇస్తాం, ఆ మత్తి ఇవ్వాలంటే ఫ్యాక్టర్ లెవెల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఇవి పీటీఏపిటి అవన్నీ చేయించాలి, అవి కూడా నార్మల్గానే ఉండాలి, ఫ్యాక్టర్ లెవెల్ కూడా చేయించాలి, అది కూడా మోర్ దెన్ 50 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. కొన్ని కొన్నిసార్లు జనరల్ ఎనస్థీ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు, ఇవన్నీ కష్టాలు ఎందుకు, అతనుకు గుచ్చాల్సిన అవసరం లేదు. వెన్నుపూసు గుచ్చడం వల్ల ఏమంటే వెన్నుపూసులో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలా బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి ఫ్యాక్టర్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసి వెన్నుపూసుకి 10 ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ప్రెగ్నెన్సీ ఇలా చేయొచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ 200 దాకా ఇంక్రీజ్ అయిన ఈ లెవెల్స్ అనేది ఇమీడియట్గా ఒక 2-3 రోజుల్లో పడిపోతాయి అనమాట. ఇలా పడిపోయినప్పుడు మళ్ళీ మన నార్మల్గా ఎంత ఉందో 20% 30% అంత పడిపోద్ది అనమాట. అలా పడిపోయినప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఒక వారం 2-3 రోజుల్లో కాదు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 4 రోజు 5 రోజు ప్రెగ్నెన్సీ తర్వాత డిశ్చార్జ్ అవుతాం, కాకపోతే ఇంకో వారం 2 వారాలు కూడా ఇలా కంటిన్యూస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బ్లీడింగ్ ఎక్కువ అవటం వల్ల మనం అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత బ్లీడింగ్ అవ్వటం చాలా రిస్క్తో కూడింది, ఎందుకంటే ప్రాణాపాయ స్థితికి కూడా అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు. పీపీహెచ్ అంటాం దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ట్రీట్ చేయాలన్నమాట. సో పిల్లవాడు పుట్టాడు, సో పిల్లవాడిని ఇమీడియట్గా టెస్ట్ చేయాలా లేదా అని మన నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సరే, పిల్లవాడు పుట్టాడు, ఈ పిల్లవాడిని ఇమీడియట్గా టెస్ట్ చేయాలా లేదా అని డౌట్ వచ్చింది. ఈ పిల్లోడు కనుక ఈ పుట్టిన బాబులో ఎక్కడ బ్లీడింగ్ ఏం కనబడకుండా ఉంటే, సో బొడ్డు కట్ చేయగానే బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటే, ముక్కులో నుంచి కానీ లేకపోతే చెవులో నుంచి కానీ పట్టుకున్నప్పుడు బ్లీడింగ్ ఏం అవ్వకుండా ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఇమీడియట్గా టెస్ట్ చేసినా కానీ నార్మల్ రిపోర్ట్ చూడొచ్చు, ఎందుకంటే పుట్టిన ఇమీడియట్గానే ఫ్యాక్టర్ లెవెల్ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం టెస్ట్ చేయడం వల్ల నిజంగా రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా రావు. సో వీళ్ళు కొద్దిగా పెద్ద అయిన తర్వాత మేబీ 1.5 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు లేకపోతే బ్లీడింగ్ ఏం లేకపోతే ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా టెస్ట్ చేయొచ్చు. అది నెక్స్ట్ ఎప్పుడు టెస్ట్ చేయాలనేది మనం అవసరాన్ని బట్టి, బ్లీడింగ్ ఏమైనా అవుతుందా లేదా లేకపోతే ఇంకా ఎర్లీగా బ్లీడింగ్ అవుతుందనుకో మనం 4 నెలలకు 5 నెలలకు కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా టెస్ట్ చేసి ఈ బాబుకి కనుక పుట్టిన బాబుకి కనుక నిజంగానే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే అప్పుడు మనం ఫ్యాక్టరీ వల్ల లేకపోతే కొన్ని కొన్నిసార్లు టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, రుబెల్లా కానీ టార్చ్ కానీ ఇలా ఇన్ఫెక్షన్స్లో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్లేట్లెట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కనుక ఏం ప్రాబ్లం లేదంటే ఫ్యాక్టర్ సప్లిమెంట్ ఇవ్వచ్చు చిన్నపిల్లలు కూడా, తప్పలేదు. ఇప్పుడు ముక్కులో బ్లీడ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది చాలా కామన్గా ఉంటుంది, అందరిలో ఉండే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుంటే ఆ రక్తనాళాలను ఒత్తి పట్టుకోవాలి, దానిలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. సో ఒక 10 నిమిషాలు కనుక అలా చేయటం వల్ల బ్లీడింగ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయింది. సో ఇదేంటంటే గట్టిగా ముక్కుని ఈ బ్రిడ్జ్ కింద ఒత్తి పట్టుకోవాలి, దాంతోపాటు అలా చేసినా కానీ బ్లీడింగ్ అవ్వలేదనుకో ఇందాక చూపించిన బాటర్ క్లాటో లేకపోతే ట్రెనెక్సిమిక్ యాసిడో ఒక గాజులో పెట్టి నీట్గా ముక్కులో పెట్టుకొని ఒత్తటం వల్ల కూడా తగ్గిపోద్ది అన్నమాట. కంటిన్యూస్గా ఇలా చాలాసార్లు బ్లీడ్ అవుతున్నాయి అనుకో, అలా బ్లీడింగ్ అవ్వకుండా ముక్కులో తడి ఆరిపోకుండా సెలైన్ నేసల్ స్ప్రే వాటర్ విన్ హో అని ఉంటుంది అనమాట, ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఆ స్ప్రేని రోజుకి 2-3 సార్లు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ముక్కులో బ్లీడింగ్ కంటిన్యూస్ ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇలా వంగి దీన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట, పైకి అనకుండా ప్రెజర్స్ తక్కువ అవుతాయి అలా అన్నప్పుడు. నెక్స్ట్ దగ్గర
అది పిల్లోడు స్కూల్లో వేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అసలు టీచర్లకు ఇన్ఫామ్ చేయాలా లేదా, పక్క వాళ్ళతో ఎలాంటి ఆటలాడాలి, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. చాలాసార్లు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో మైల్డ్ డిఫిషియన్సీస్ అయితే పూర్తిగా అందరూ చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు తెలిసి. సివియర్ డిజీజ్ అయితే ఖచ్చితంగా ప్రిన్సిపల్కో లేకపోతే హెడ్ టీచర్కో ఒకరు చెప్పడం వల్ల ఏదైనా ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఒకవేళ నడవటం కష్టమైనప్పుడు, కింద పడటం చాలా సహజం కాబట్టి పిల్లలు, అలా నడవటం లేనప్పుడు అంటే జాయింట్ బ్లీడ్ అని ఊహించి ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. అలానే జాయింట్ బ్లీడ్ అయినప్పుడు 5 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కాలు స్ట్రైట్గా పెట్టాలి, కదల్చకుండా చిన్న కట్ లాంటిది ఏదో ఒకటి చేసి కాలు కదల్చుకుండా ఉండాలి. ఆ కాలు ఏదైతే దెబ్బ తగిలి కాలు వాసిందో ఆ కాలును ఎత్తులో పెట్టాలి. ఐస్ ఐస్ డైరెక్ట్గా పెట్టకూడదు. చాలాసార్లు ఏం చేస్తామంటే దెబ్బ తగలగానే ఐస్ తీసుకొచ్చి లేకపోతే మనం ఆ చర్మం మీద పెట్టేస్తామన్నమాట. అలా కాదు, ఆ ఐస్ నీట్గా ఒక టవల్లోనో చుట్టి ఆ టవల్ని అక్కడ ఏదైతే వాపు ఉందో అక్కడ పెట్టాలన్నమాట. డైరెక్ట్గా పెట్టడం వల్ల చర్మం తేడా వచ్చేస్తుంది. అలానే చిన్న చిన్న దెబ్బలు తగిలాయనుకో గట్టిగా ఒత్తి పెట్టడం లేకపోతే డ్రెస్సింగ్ చేయడం యూజ్ అయిపోతాయి. నెక్స్ట్ స్లైడ్ కదండి, నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. అలానే ఎప్పుడెప్పుడు మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అంటే, వాళ్ళకి తెలియదు కాబట్టి మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ హెడ్ సిస్టర్కో లేకపోతే టీచర్కి ఎప్పుడు చెప్పాలంటే, గొంతు దగ్గర ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు అయినా, జాయింట్స్ దగ్గర అయినా, ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా ఏవైతే ఇంపార్టెంట్స్ అనుకున్నామో అలాంటి అన్నిటి గురించి ఆ సిస్టర్కో లేకపోతే టీచర్కో చెప్పడం వల్ల చిన్న చిన్న ఇమీడియట్ దెబ్బలోనే మనకు చెప్పేస్తారు. కొన్ని కొన్నిసార్లు ఏముంది, చిన్న కాలికి గాయమే కదా, ఏముందిలే తగ్గిపోద్దిలే అని అనుకొని వదిలేస్తారు. అంటే ఇంపార్టెంట్ అంటే ముక్కుకో లేకపోతే బ్రెయిన్కో అని వాళ్ళు ఆలోచిస్తారు. ముక్కులో బ్లీడింగ్ అవ్వగానే అరే చాలా పెద్ద బ్లీడింగ్ అవుతున్నాము అనేసి అందరు భయపడతారు, ఎమ్మటే పిలుస్తారు. కాకపోతే యాక్చువల్గా ముక్కులో బ్లీడింగ్ అవ్వటం చాలా పెద్ద పాయింట్ కాదు. అది ఎముకలో బ్లీడ్ అవటం లేకపోతే కంట్రోల్లో బ్లీడ్ అవటం లేకపోతే వాంతులు రావటం, చిన్న దెబ్బ తగిలి కింద పట్టడం వల్ల బ్రెయిన్లో బ్లీడ్ అవటం, వాంతులు అవటం, తలకాయ నొప్పి అంటాం, ఇలాంటివన్నీ చిన్నప్పుడు ఏంటి తలకాయ నొప్పి అనగానే పిల్లడు ఊరికే క్లాస్ సెలవు పెట్టడానికి తలకాయ నొప్పి అంటారు అని అనుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ మీ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ టీచర్కి వెళ్ళి నీట్గా మేడం మేడం ఇది ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి అనేసి వివరించి చెప్పగలగాలి. అప్పుడే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నెక్స్ట్ స్లైడ్ పిల్లలు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. సో అసలు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం విపరీతమైన జాగ్రత్త తీసుకుంటాం. ఈ పిల్లల్ని ఏం ఆడనీయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చాలాసార్లు నేను చూస్తాను హిమోఫీలియా పిల్లలంతా బాగా లావుగా అయిపోతాం. అంటే సార్ ఎందుకురా ఎందుకు ఏం లావట్లేదంటే, సార్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్, చీరలోనే కూర్చుంటాను, ఇంట్లోనే కూర్చుంటాను, టీవీనే చూస్తూ ఉంటాను అంటారు. అలా కాదు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి ఓకేనా, లేకపోతే ఇంకా ఫర్దర్ దాంతోపాటు ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న నడవటం కానీ, మామూలు ఆటలు ఆడుకోవటం కానీ, షటిల్ ఇలాంటివి ఆడచ్చు ఓకేనా, సైకిల్ తొక్కచ్చు జాగ్రత్తగా, అవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. పిల్లోడికి ప్రాబ్లం ఉంది అని కొన్ని కొన్నిసార్లు స్కూల్లో చెప్పడం వల్ల ఏమైందంటే ఒక లేబుల్ చేస్తారు, ఓహో వీడికి రక్తం లేదో తేడా ఉంది అని వేస్తారు. అది కొద్దిగా జాగ్రత్తగా మనం టీచర్కి ఇన్ఫామ్ చేయటం అను. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసి వీళ్ళని గేమ్స్ ఆడనివ్వకుండా లేకపోతే మిగతా ఏం చేయనివ్వకుండు కొద్దిగా జాగ్రత్త చేస్తారు. అలాంటివి కూడా కొద్దిగా మనం జాగ్రత్త తీసుకోవాలి అను. పిల్లల్ని ఈ రోజుల్లో ఏమవుతుందంటే వీళ్ళని బాగా సుకుమారంగా చూసుకోవటం వల్ల దాని తర్వాత ఫ్యూచర్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఓవర్ రియాక్ట్ అవటము, చిన్న చిన్న వాటికే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేకుండా ఉంటాము. అంటే మనం అడిగిన మొత్తం ఇస్తూ ఉంటాం కదా, సో వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని లేబుల్ చేసి వాడిని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల కొన్ని కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాము. సో అవన్నీ కూడా ఆలోచించి మరీను అతిగా జాగ్రత్త కాకుండా ఎంతమందికి జాగ్రత్త తీసుకోవాలి, వాడు చేసే పనులు మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. అంటే పట్టడం కానీ లేకపోతే మిగతా దెబ్బలు తగలటం కానీ వాటిని మరి ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వెళ్ళండి. సో హ్యాపీగా వాన్ విలిబ్రెయిన్ డిసీజ్ రాగానే ఏదో మన జీవితానికి అయిపోయింది అనుకోకుండా ప్రశాంతంగా ఉండొచ్చు, మనం అన్ని చేయొచ్చు అని ఈ స్లైడ్ లో చూపెడుతున్నారు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ కొన్ని ఫస్ట్ ఎయిడ్ టిప్స్ అన్నమాట. ఇంట్లో ఏమేమి ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, ఐస్ ప్యాక్లు ఎలా పెట్టుకోవాలి అను, కంప్రెషన్ బ్యాండేజ్ పెట్టుకోవాలి, దాని తర్వాత బ్యాండేజ్ ప్లాస్టర్స్
ఆ టాబ్లెట్స్ ఇచ్చినాయి టాబ్లెట్స్ ఓకేనా. నెక్స్ట్ ఎయిడ్ నెక్స్ట్ ఎయిడ్ ఎప్పుడు డాక్టర్ని కలవాలి ఓకేనా, ముక్కులోంచి బ్లీడింగ్ ఒక అరగంట దాకా కంటిన్యూస్ అవుతున్నాయని, లేకపోతే యూరిన్లో కానీ మోషన్లో కానీ బ్లడ్ పడుతున్నాయని, ఎక్కడి నుంచి బ్లీడింగ్ గంటల తర్వాత అలానే అయినాయని, ఫ్రాక్చర్ ఏమైనా అయినా కానీ, లేకపోతే మనం కుట్లేయాల్సినంత గాయమైనాయని, ఒకసారి చర్మం కట్ అయిపోయి కుట్లేయాల్సినంత గాయమైతే అలాంటప్పుడు ఏమైందంటే, అంటే చర్మము కట్ అయినప్పుడు రెండు పక్క పక్కకు వచ్చేస్తాయి అన్నమాట, అలాంటప్పుడు మనం కుట్లేయాల్సిన సిచ్యువేషన్ పడింది, అలాంటప్పుడు కూడా మన డాక్టర్ని కలవాలి. సరే చిన్నదే కదా అని వదిలేయకూడదు, తలకాయ ఇంజరీ అయినా కానీ ఇలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గర కలిసి, సో ఇంకా ఫర్దర్గా లోపల శరీరంలో ఇంకేమైనా బ్లీడింగ్ అయ్యాయని తెలుసుకొని వాటిని జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో కూడా ఇంకా ఆల్మోస్ట్ సేమ్ చెప్తారు, ఒకసారి బ్లీడింగ్ అయిన తర్వాత నోస్లో కానీ లేకపోతే నోట్లో కానీ బ్లీడింగ్ అయిన తర్వాత వేడి నీళ్ళు కానీ టీ కానీ కాఫీ కానీ లేకపోతే బరువులు ఎత్తడం చేయకూడదు ఒకటి రెండు రోజులు. ఎందుకంటే ఈ బ్లీడింగ్ ఈ వేడి పదార్థం తగలటం వల్ల ఏమైందంటే రక్తనాళాలు చిన్నవి కాస్త పెద్దగా అవుతాయి, పెద్దగా అయినప్పుడు ప్రెషర్ ఎక్కువైతే బ్లీడింగ్ కంటిన్యూస్ అయితే, అందుకోసమే మనం ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతుంటే ఐస్ పెట్టమంటాం. ఐస్ పెట్టవల్ల ఏమైందంటే రక్తనాళాలు చిన్నగా అయిపోతాయి అన్నమాట. మనం ఎలా ఒత్తున్నామో రక్తనాళాలు బ్లీడింగ్ అవుతుంటే మనం ఒత్తి పట్టుకోవటం వల్ల బ్లీడింగ్ ఎలా అయిపోద్దో అలానే ఐస్ కూడా ఒక రకంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వెళ్ళండి. స్టాప్ ద బ్లీడ్ అండ్ సేవ్ ద లైఫ్. బ్లీడింగ్ ఆపండి, మన జీవితాలని ఇంకా లైఫ్ సేవ్ చేయండి అని ఒక చిన్న కొటేషన్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పేషెంట్ లిజనింగ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే డిస్కస్ చేయొచ్చు. మన దాంట్లో నెక్స్ట్ స్లైడ్ అందరికీ ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా మన డాక్టర్ అమర్నాథ్ గారికి చక్కటి విజ్ఞానంతో కూడిన మా సభ్యులకి మంచి అవగాహన కల్పించారు. నా ఎక్స్పీరియన్స్లో చాలా టెన్షన్ పడేది మేము కన్సీల్డ్ బ్లీడింగ్స్ ఇన్ మ్యూకోజల్ బ్లీడింగ్స్ వాన్ మిల్లీ బ్రాండ్, అందులో ఎక్కువ జిఐ బ్లీడ్స్ కానీ యంగ్ గర్ల్స్లో నెలసరిలు స్టార్ట్ ప్యూబర్టీ తర్వాత మెనిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓవ్యులేషన్ బ్లీడింగ్, అదంటే నెలసరిలకు వచ్చే బ్లీడింగ్ కాకుండా అండము ఓవర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న గుండు సూదంత ద్వారం నుంచి వస్తుంది కన్ఫర్మ్. ఈ రెండు చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కింద ఉంటున్నాయి, దాదాపు లైఫ్ థ్రెట్స్ కండిషన్స్తో వస్తారు. ఈ ఎస్పెషల్లీ ఓవ్యులేషన్ బ్లీడింగ్తో దాదాపు 4-5 పోగొట్టుకున్నా కూడా అండి, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేది ఈ లోపల హిమోపెరిటో అనేమో షాక్, తర్వాత అది మేనేజ్ చేసిన లాప్రోస్కోపీ, తర్వాత ఇంటెస్టైనల్ అడ్హెషన్స్, మళ్ళా ఎప్పుడో బ్లీడ్ అవ్వడం. ఇది వాన్నర్లీ బ్రాండ్లో దాదాపు 15-20 కేసెస్ ఈ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము ఫేస్ చేసాము, కానీ చాలా వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము. ఓఫ్రాక్టమీ చేయటం, ఆ ఓవర్ తీసేయటం, ఇట్లాంటివి అదర్వైజ్ రొటీన్ కేసెస్ మాన్యువల్లీ బ్రాండ్ కేసెస్ సర్జరీలు సిజేరియన్స్ అవన్నీ జరిగినాయండి, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఇది ఒకటే లైఫ్ థ్రెటనింగ్ బ్లీడ్స్ కాడే సమస్యలు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ సార్ ఈ ఆపర్చునిటీ. ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే అడగగలరు. హలో సార్, నా పేరు కిరణ్ కుమార్ అండి. మా పాప కోసం, మా అమ్మాయి పేరు డి జాహ్నవి అండి, డాక్టర్ జాహ్నవి. చెప్పండి. హలో, అది నాకు ఒక వారం రోజుల క్రితమే మా పాపకి ఈ డిసీజ్ ఉందని తెలిసిందండి. చెన్నై వెళ్ళి టెస్ట్లు చేసుకొచ్చి మనం మంగళగిరిలో టెస్ట్ లో కలిసాం సార్. పాపకి ఏంటంటే అండి, మెన్సెస్ టైంలో అవుతుంది కానీ మాకు 10-15 రోజుల దాకా అయ్యిందండి, మాకు ఫస్ట్ లో తెలియలేదు. తర్వాత పైప్ అన్ని ఊడిపోయిందండి, పైప్ అన్ని ఊడిపోయి దగ్గర దగ్గర 2-2.5 రోజుల దాకా బ్లడ్ కారిందండి.
అది కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళు టెస్ట్ రాసి ఇచ్చారండి, అది చేయించాను, అది కరెక్ట్ గా లేదని మళ్ళీ చెన్నై వెళ్ళి తీసుకొచ్చాను. ఓకే, అది ఏంటంటే సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఆ టెస్ట్ లో వాన్ విలీ బ్యాండ్ అని వచ్చిందా లేకపోతే హిమోఫీలియా అని వచ్చిందా, ఏం ప్రాబ్లం? అది విడబ్ల్యూ అంటే మనం చదువుకోవాలి సార్, నేను విడబ్ల్యూఎఫ్ అని వచ్చింది అండి. ఓకే, ఎంత ఉంది ఫ్యాక్టర్ లెవెల్ అండి? ఫ్యాట్ లెవెల్, ఫ్యాట్ లెవెల్ అనేది 3 ఏదో చెప్పారు సార్ నాకు, అది ఫ్యాట్ లెవెల్ ఎంత అన్నది చెప్పలేదు. ఓకే, టైప్ 3 అని చెప్తున్నారా? టైప్ 3 అండి, వాన్ విలీ బ్యాండ్ టైప్ 3 అండి. వాన్ విలీ టైప్ 3, కార్డ్ నెంబర్ వచ్చి 1108, అది నిన్నే తీసుకున్నాను సార్. ఓకే, ఏంటంటే మెన్సెస్ టైంలో గత మొన్న ఒకసారి వాడానండి, అది టాబ్లెట్ ఏంటంటే ట్రాఫిక్ ఈ అనేది ఉంది సార్. అవును, అది వాడిన తర్వాత పర్లేదండి? అది వాడిన తర్వాత పర్లేదండి, ఒక 2 రోజుల వెంటనే మళ్ళీ క్లియర్ అవుతుంది. అంటే టాబ్లెట్ వాడచ్చా సార్? నేను వాడకూడదని. వాడచ్చండి, వాడచ్చు. ప్రెగ్నెంట్ అదే ఇదేంటి మెన్సెస్, ప్రతి మెన్సెస్ స్టార్టింగ్ అవుతున్న రోజే మొదలు పెట్టేయండి. ఓకే, మొదలు పెట్టమంటారు సార్? మొదలు పెట్టేయండి, బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేసేది. సో దాంతో కంట్రోల్ అయినప్పుడు సార్ చెప్పండి సార్. అంతేనండి, అది వాడచ్చా లేదండి అది చెప్పండి సార్. హలో, హలో సార్, చెప్పండి సార్. సార్ నమస్తే. అదే అండి, ఆ టాబ్లెట్ కంటిన్యూ చేయండి 3-4 రోజులు, ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకేనా? దాంతో కూడా కంట్రోల్ అవ్వకపోతే మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఆలోచిద్దాం. ఒకసారి ఇంకా గైనకలాజికల్ గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక లేడీ డాక్టర్ ని కూడా కలిసి దానికి సంబంధించిన టెస్ట్ కూడా చేయించి, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదంటే దీని గురించి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అని ఆలోచించి మనం డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఆ టాబ్లెట్ అయితే కంటిన్యూస్ వాడండి ప్రతి బ్లీడింగ్ అప్పుడు. ఇది అక్కడ పన్ను ఊడినప్పుడు బ్లీడింగ్ అన్నారు కదా, అప్పుడు కూడా గాజు లో ఇది వేసేసి పెట్టేసేయండి. ఓకేనా? అలా గాజు లో ఆ ట్రనెక్సిమిక్ టాబ్లెట్ ఉంది కదా, అవి ఇంజెక్షన్లు గా ఉంటాయి, అవి కూడా తెచ్చి ఆ గాజు మీద నీట్ గా ముంచేసి అది అక్కడ పెట్టేసేయండి. ఓకేనా? దాదాపుగా చిన్న చిన్న వాటితోనే కంట్రోల్ అవుతుంది, ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమంటే ఒకసారి కలవండి. ఒకసారండి, ఆ జాహ్ని వాళ్ళ తండ్రికి చిన్న సలహా, కాకినాడ నుంచి వచ్చారు కాబట్టి కాకినాడలో రిలయన్స్ కంపెనీ చేసిన ఫ్యాక్టరీ 8 ఇంజెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో అఫీషియల్ గా వాన్వీ బ్రాండ్ అని మెన్షన్ చేయరు కానీ దాదాపు 100 యూనిట్స్ 250 యూనిట్స్ వాన్వీ బ్రాండ్ ఉంది దాంట్లో. కాబట్టి ఒక 2 వైల్స్ కానీ 3 వైల్స్ కానీ చేయించుకుంటే, నెలసరి వచ్చిన మొదటి రోజే వెళ్ళి చేయించుకుంటే చాలా వరకు ఉపశమనం ఉంటుంది అన్నమాట, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వదు. ఓకే సార్. రిలయన్స్ ఫ్యాక్టరీ ఉందండి కాకినాడలో, మీరు కాకినాడలో సార్ అడిగి చేయించుకోండి. మన పేరండి పావని అనే ఉంటది, ఆమె కూడా వాన్ విల్లీ బ్రాండ్, ఆమెను సంప్రదిస్తే మీకు ఈ సమస్య తేలిగ్గా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పావన్ నెంబర్ తీసుకోండి, చాలా హెల్ప్ చేస్తే కూడా తీసుకెళ్ళి మీకు అందరు డాక్టర్ల దగ్గర కూడా ఎంట పెట్టి చేయించి పెడతాండి. హలో, హలో చెప్పండి సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, చెప్పండి, ఏం పడుతుంది సార్? నమస్తే, ప్రకాశ్ దృష్టికి పొదిలండి. ఓకే, మీ వాయిస్ కట్ అయిపోయిందండి. హలో, ఎవరైతే క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసి ఒక్కొక్కళ్ళు అడగండి. సార్ చెప్పండి, చెప్పండి, వినబడుతుంది, మాట్లాడండి. హలో, అదే తొడల దగ్గర వచ్చేసా సార్ బ్లీడింగ్. ఓకే, అది మినిమం 8 నెలలు అవుతుంది సార్, ఇంకా తగ్గలేదు. కొంచెం కొంచెం తగ్గుతుంది, స్పర్శ రాలేదు, ప్లస్ కాల్ లేట్ లేదు సార్. హలో, మీరు అడిగే క్వశ్చన్ కొంచెం స్పష్టంగా అడగగలరు, మీరు చెప్పేది కూడా మాకు అర్థం కావాలి. సో మీరు ముందు ఫ్యాక్టరీ చెప్పాలా, దాని తర్వాత మీకు సమస్య అనేది? ఫ్యాక్టరీ 8 సార్. ఓకే, అయినా ఒక్కడ మీకు ఒకసారి చెప్తానండి, అది సువాస్ బ్లీడ్ అయి ఉంటది,
కానీ తొడ దగ్గర తొడ మీద స్పర్శ కూడా పోద్ది ఒకసారి ఫెమరల్ నర్వ్ వలన టైం పడుద్ది అండి ఒకసారి రాకపోవచ్చు మీరు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు వెళ్ళి ఫ్యాక్టర్ ఇంజెక్షన్ 8 ఇంజెక్షన్ చేయించుకోండి ఓకే నేనే వస్తాను సరే ఉంటానండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నేను కాకినాడ నుంచి సార్ నా పేరు ముక్తి సార్ నేను నాకు మా అబ్బాయికి ఇద్దరికి వ్యాన్ వెళ్ళిపోయాను సార్ అయితే ఇంతవరకు మేము వ్యాక్సిన్ వేయించుకోలేదు సార్ ఏంటి దాని పరిస్థితిని కనుక్కుందాం వేయించుకోమంటారా ఇప్పుడు దాకా ఎప్పుడు బ్లీడింగ్స్ ఏమన్నా అయ్యాయండి అవుతున్నాయి సార్ వాడికి అయితే మాత్రం స్పాంటేనియస్ గా జరుగుతూనే ఉంటున్నది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇది రైట్ షోల్డర్ లో బ్లీడింగ్ అయింది సార్ ఫ్యాక్టరీ ఎయిట్ ఇక్కడ సార్ చెప్పినట్టుగా ఇక్కడ కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో రిలయన్స్ ఉంటే అవి ఫ్యాక్టరీ ఎయిట్ అయితే ఉన్నటువంటి ఎక్కించడం జరిగింది సార్ కొంచెం తగ్గింది కానీ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్ అప్పుడప్పుడు నాకైతే ప్రాబ్లం లేదు సార్ బాగానే ఉంది అయితే ఫ్యాక్టరీ ఎయిట్ ఎక్కించుకున్న ఒక 4 అవర్స్ లో ఇంజెక్షన్ చేసుకోవటం అను చిన్న నీడిల్తో వాళ్ళు చేసే నీడిల్ కన్నా ఇంకా చిన్న నీడిల్ అడిగి 26 గాజ్ లేకపోతే 28 గాజ్ నీడిల్తో ఇంజెక్షన్ చేసుకోవటం వల్ల బ్లీడింగ్ అనేది చాలా కంట్రోల్ చేయొచ్చు సార్ ఎనీథింగ్ టు యాడ్ సార్ సార్ ఐస్ ఏమైనా అప్లై చేయొచ్చు సార్ దాని మీద తర్వాత ఐస్ అప్లై చేయొచ్చండి సార్ ఏదైనా పర్లేదు కదా సార్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఏమైనా పర్లేదండి ఏదైనా ఇచ్చుకోవచ్చు ఓకే సార్ మనకు టైం తక్కువ ఉంది సో ఇంకెవరైనా అడగాల్సిన వాళ్ళు అన్మ్యూట్ చేసి ఒక్కొక్కళ్ళు అడగండి టైప్ 3 ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైం లో ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ ఉంటాయని ఇంకా ఎక్కువ ఉంటాయా అంటే అది ఒక్కొక్కరు డిపెండ్ అమ్మా అందరికి ఒకలాగా ఉంటాయని అవు ఒకలాగా ఉంటాయని కాదు ఓకేనా మీ లెవెల్స్ ఎలా ఉన్నాయో లేకపోతే ఎలా ఎంత ముందుకు ఇంప్రూవ్ అయ్యాయో అది కూడా చూసుకోవాలి ముందు కూడా మీ బ్లీడింగ్ ఎలా అవుతుందో చూసుకోవాలి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట ఒకవేళ నిజంగానే అవుతుందంటే ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్ అయ్యారా ఫస్ట్ ప్రెగ్నెన్సీనా సెకండ్ ప్రెగ్నెన్సీనా అండి ఆహా లేదండి మదర్ డౌట్ అడగమంటే అడుగుతున్నానండి ఓకే ఓకే అంటే ఫ్యూచర్ లో ఛాన్స్ ఉంటదా అని అడుగుతున్నారండి ఛాన్స్ ఉంటదమ్మా ఏం ప్రాబ్లం అవ్వదు పుట్టబోయే బేబీకి అది ముందు మ్యారేజ్ ముందుగానే ఇదేంటి మీరు చేసుకోబోయే హస్బెండ్ కూడా ఒకసారి చేసుకోబోయే అబ్బాయిని కూడా ఒకసారి డీటెయిల్ గా హిస్టరీ తెలుసుకోండి బ్లీడింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని దాన్ని బట్టి అట్లీస్ట్ ఒకవేళ అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఎస్ఎస్ సేవిస్తే ఫ్యాక్టర్ ఎస్ఎస్ సేవించాం అనుకోండి సో అప్పుడు మనం పూర్తిగా తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు ఒక్కడే డిజీజ్ ఉండి వాళ్ళకి డిజీజ్ లేకపోతే బాబులో సీరియస్ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ట్రైట్ గానో లేకపోతే మైల్డ్ డిజీజ్ ఉంటాయి అన్నమాట హలో సార్ నమస్తే సార్ హలో ప్రసాద్ సార్ హలో సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మా మిస్సెస్ కి వాన్ విల్లీ బ్రాండ్ డిసీజ్ సార్ టైప్ 2 ఓకే ఏ టైప్ అండి మ్యారేజ్ టైప్ 2 టైప్ 2 ఏ ఆర్ 2 ఎం సార్ రెండిట్లో ఏది డిక్లేర్ చేయలేదు ఏదనేసి ఓకే ఆ రెండిటి మధ్య డిఫరెంట్ ఏం సార్ టైప్ 2 ఏ 2 ఎం మధ్య మేనేజ్మెంట్ లో పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు కానీ లైట్ గా డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట కార్డ్ నంబర్ ఒకసారి అయితే మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లం తెలుసుకున్నాం సార్ వేలూరుకి వెళ్ళి ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత వాళ్ళు లివోజెన్ టాబ్లెట్ ఒకటి సి విటమిన్ టాబ్లెట్ ఐరన్ టాబ్లెట్ సి విటమిన్ టాబ్లెట్ ఇచ్చారు సార్ అవి కంటిన్యూగా వాడుకోండి బ్లడ్ లెవెల్ అది పెరుగుతుంది ఐరన్ లెవెల్ అని చెప్పారు అవి వాడిన 20 డేస్ కి అంటే అవి వాడుతుంటేనే అది ఒకలాగా ఉండేదండి సార్ మైకం లాగా అదొకలాగా టాబ్లెట్లు వాడుతుంటే వాడిన 20 డేస్ కి మోషన్ బ్లీడింగ్ అయ్యి సార్ మోషన్ బ్లీడింగ్ అంటే హెవీగా అయ్యాయి సార్ స్టాప్ అయ్యేది కాదు ఏం కంట్రోల్ అయ్యేది కాదు ఒక రోజుకి 10 సార్లు 12 సార్లు అలాగా హెవీ బ్లీడింగ్ అయ్యేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు దగ్గర హాస్పిటల్ ఎక్కడ చూపించినా గానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇచ్చినా గానీ కంట్రోల్ అవ్వలేదు వేలూరుకి తీసుకెళ్ళాం సార్ అంటే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేశారు
కంట్రోల్ అయిపోయింది కదా అని చెప్పి పంపించేశారు సార్. ఓకే, అయితే మళ్ళీ 2 మంత్స్ కి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ప్రాబ్లం రిపీట్. ఆ సార్, వాళ్ళు మేము ఆ టాబ్లెట్ చేసి మేము ఆ టాబ్లెట్ ని ఆపేసాం సార్. వాళ్ళైతే ఆ టాబ్లెట్ ని కంటిన్యూ చేసుకోండి అని చెప్పారు సార్. మేమైతే కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంది. అది బ్లీడింగ్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళేది, ట్రీట్మెంట్ చేసుకునేది, ఇలా 6 టైమ్స్ ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకున్నాం సార్. ఓకే, వెంకటగిరి సార్, నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ప్రసాద్ సార్, అది అక్కడ ఏమైనా అవైలబిలిటీస్ ఉన్నాయా సార్ డాక్టర్ జమీర్? నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తిరుపతి, నెల్లూరు, కడప అన్ని ఫ్యాక్టరీస్ పెడుతున్నారండి. రిలయన్స్ దొరికింది. అదే సార్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకసారి తీసుకెళ్ళాను సార్, జమీర్ సార్ తో కూడా మాట్లాడాను నేను. రిలయన్స్ దొరికిందండి మీకు. ఇంకా 2 నెలలు ఆగితే ఆల్రెడీ NHM బడ్జెట్ లో ఆల్రెడీ ఇచ్చారు. 2 మంత్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి డైరెక్ట్ వ్యాన్ విల్లీ బ్రాండ్ వచ్చింది. జమీర్ సార్ మీతో కూడా మాట్లాడాను సార్ అప్పుడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం గానీ వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టర్ మాత్రం ఇవ్వగలం గానీ ఫర్దర్ ట్రీట్మెంట్ దీనికి లేదు, మేము ట్రీట్మెంట్ చేయలేము. మీరు కొంచెం సలహాలు సంప్రదింపులు జమీర్ నడితే మాతో గానీ డాక్టర్ గారిని కానీ ఎవరినో కన్సల్ట్ చేసి మీకు ఎట్లా చేసుకోవాలని చెప్తారు, ఆ డాక్టర్ ఎట్లా వైద్యం చేయాలని కూడా గైడ్ లైన్స్ కూడా ఇస్తారండి మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి. అందుకని మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోవడంలో ఉంటుందండి. ఎందుకంటే మీరు మీకు సమస్య వచ్చినప్పుడే వస్తున్నారు కానీ పుట్టినప్పుడు పట్టించుకోవట్లేదు. అదే ఒంగోలులో కానీ, గుంటూరులో కానీ, కాకినాడలో కానీ మన సొసైటీ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఉండి దగ్గర ఉండి తీసుకెళ్లి చెప్తున్నారు. కానీ 100 మంది సభ్యులుంటే ఒకళ్ళో ఇద్దరు ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు కానీ మీటింగ్ పెట్టినా అందరూ రారండి. అది మన లోపం, మనం మనసు మార్చుకోకుండా నా ఒక్కడికే వైద్యం, మిగతా వాడు ఏమైనా బాగలేదు అనుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది ఎవరికైనా. వచ్చి ప్రాబ్లం అర్థమైంది సార్. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి వేలూరికే వెళ్ళాల్సి వస్తుంది సార్. అందుకేనండి మీరు మీ ఒక్కడి గురించి ఆలోచిస్తున్నారు, నలుగురు బాగుపడాలని ఆలోచించి ఒక సంఘంగా ఏర్పడి మీరు 10 మంది ఎవరెవరు ఉండాలో చూసి. మరి ఒంగోలులో అర్ధరాత్రి కాడ వెళ్ళినా ఫ్యాక్ట్ ఇస్తారు, గుంటూరులో ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీ సభ్యులందరూ ఐక్యంగా ఉండి వాళ్ళకి విన్నవించకుండా వైద్యం పెరుగుతుంది. ఏమి లేకుండా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే నెల్లూరు వెళ్ళాల్సి అందుకోసం అందరితో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మన నెల్లూరు దగ్గరలో ఒక పాప ఉంది సార్, చిన్న పాప, టైప్3 పాప. మీకు ఏ ఊరండి మీది? వెంకటగిరి సార్, నెల్లూరు డిస్టిక్. వెంకటగిరి అయితే మీకు ఒంగోలులో రామిరెడ్డి గారు మాస్టర్ అంటారు, ఆయన ప్రతిసారి కలిస్తే మీరు నెల్లూరులో కూడా పక్కగా ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు. మనం కలిస్తే అయింది కానండి, నాకు వచ్చిన రోజునే నేను వెళ్తానంటే ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే మనస్తత్వం ఉంటేనే మీరు అందరూ సరిగ్గా ఉండగలుగుతారండి. అవును సార్. రామిరెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో ఎన్ని ఏర్పడ్డా మీరు అడిగితే తెలుస్తాను. అదే స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా చేయాలా? ఓకే సార్. అదే సార్, ఇలా అలా ఎందువల్ల తరచూ కాదండి. అదే సార్ కాదండి, మీరు యాక్షన్ లో దిగండి, రామిరెడ్డి గారు లాంటి సంప్రదించండి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రోహిత్ ఉన్నాడు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అట్లా వెళ్ళాలంటే మీకు వచ్చింది అని మీ ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మన సొసైటీ సభ్యుల్లో 90% మంది ఇదే రకంగా మాట్లాడతారు, దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో మొత్తం 10 మంది ఇట్లా యాక్టివ్ గా చేశారు. కాకినాడలో పావన అమ్మాయి ఉంది, గుంటూరులో సుధీర్ అని ఉంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్ మీతో పాటు వచ్చి చేస్తున్నారు, ఆ బాధ్యత మీరు మీ పోటీ తీసుకుంటేనే కనీసం 10 మంది తీసుకుంటే ఇట్లా జరుగుతాయండి. అది తీసుకోకుండా మీ ఒక్కరికే వచ్చింది వెల్లూరు వెళ్ళాలంటే ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ కాదండి. దయచేసి మీరు అందరూ ఐక్యంగా ఉండి నలుగురికి ఒకరికొకరు సాయం చేసుకుంటేనే మీరు అందరూ చక్కగా బతకగలుగుతారు. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సుక్రాల్ఫెట్ అని ఒక సిరప్ ఉంటుంది అన్నమాట. సో ఈ సిరప్ కూడా చిన్న చిన్న మ్యూకోసల్ బ్లీడింగ్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. ఎంత వయసు అన్నారు? 26. అయితే ఒక 10 ml ఒక 10 ml సిరప్ 3 పూట్ల వేసుకోవచ్చు.
అట్ ద సేమ్ టైం ట్రనాక్సిమిక్ యాసిడ్ టాబ్లెట్ కూడా వాడుతున్నారా మరి? సార్ ట్రనాక్సిమిక్ యాసిడ్ వాడట్లేదు సార్, అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే అవన్నీ వాడాలి అని చెప్పారు సార్. ఓకే, ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి. మామూలుగా ఈ టాబ్లెట్ వాడకూడదు. లివోజన్ టాబ్లెట్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్ డైలీ యూజ్ చేయండి అని చెప్పారు సార్. లివోజన్ టాబ్లెట్ లాప్ చేయండి. ఓకే, లివోజన్ టాబ్లెట్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకో టాబ్లెట్ ఏంటంటే ఎఫ్ఈ డైలీ అని, ఇది ఒక టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్, కొద్ది కాస్ట్ ఎక్కువ. కాకపోతే ఇదేంటంటే ఐరన్ అలా ఫ్రీగా ఉండదు అనమాట, పొట్టలో ఇరిటేషన్స్ ఇవన్నీ జరగవు. ఆ టాబ్లెట్ ఆఫ్ చేయండి, సుక్రాల్ పెట్టేసుకోండి ఒక వారం రోజులు కంటిన్యూస్ గా. అట్ ద సేమ్ టైం ఒక వారం రోజులు ట్రాఫిక్ కూడా వేసుకొని దాంతో పాటు ఈ ఈ ఐరన్ టాబ్లెట్ కొన్ని రోజుల తర్వాత తీసుకోండి. ఐరన్ టాబ్లెట్ తెచ్చుకొని కొద్దిగా బ్లీడింగ్ అంతా తగ్గిపోయి మోషన్ లో ఏం బ్లీడింగ్ కనబడట్లేదు అంటే అప్పుడు ఈ టాబ్లెట్ మొదలు పెట్టండి. లివోజన్ ప్రస్తుతానికి ఆఫ్ చేయండి. సో ఇది వీళ్ళొక్కలకే కాదు, ఈ టాబ్లెట్ అనేది లివోజన్ దాదాపుగా పొట్టలో ఇరిటేషన్ కామన్ గా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న బ్లీడింగ్లు అవుతూనే ఉంటాయి. సో అది కాస్త కంట్రోల్ అవ్వకుండా పెద్ద బ్లీడింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన టాబ్లెట్ ఇది ఎఫ్ఈ డైలీ, ఇది వాడచ్చు. దాంతోపాటు సుర్బెక్స్ ఫోర్ట్ అని, ఇది కూడా ఏంటంటే నేల నోట్లో పెట్టి చప్పరిచ్చే టాబ్లెట్ అనమాట. ఈ రెండు టాబ్లెట్ కూడా పొట్టదాకా ఈ ఐరన్ వెళ్ళదు. పొట్టదాకా ఐరన్ వెళ్తే చిన్న చిన్న పేగుల్లో వీటిని అన్నిటిని ఇరిటేషన్ చేసేది. ఇరిటేషన్ చేసడం వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండు కూడా చిన్నవి వాడి చూడొచ్చు. ఇందాక చెప్పండి, ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువైంది సార్. అవును, అందుకోసం అది ఆఫ్ చేసి ఈ టాబ్లెట్ వాడమంటున్నాను. గ్యాస్ట్రిక్ కూడా పనిచేస్తుందా సార్ ఈ టాబ్లెట్? ఇది గ్యాస్ట్రిక్ పనిచేయదు, గ్యాస్ట్రిక్ అవ్వకుండా చేసేది ఐరన్. సో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ చెప్పండి సార్. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అంటే చాలా ఉన్నాయి, ప్యాంటోప్రజల్ కానీ, లేకపోతే రాబిసిప్ కానీ, లేకపోతే మ్యూకైంజెల్ అని, అవన్నీ లోకల్ డాక్టర్ని అడిగి ఒకసారి తీసుకోండి. అంటే ఎట్లా వాడాలో ఏంటో అని. సరేనా, నెక్స్ట్ ప్రశ్న. ప్రియ ప్రభుదేవ్ ఎవరైనా అడగండి, వస్తున్నాడు. మనకు 5 నిమిషాల టైం ఉంది, అడగండి. హలో, ప్రభుదేవ్ గాని రాజ్యలక్ష్మి గాని ఎవరైనా క్వశ్చన్ అడగండి. సార్ నేను ప్రభుదేవ్ సార్, మాట్లాడండి, క్వశ్చన్ అడగండి. అడగండి, చెప్పండి. బ్లీడింగ్ అవుతుంది సార్ పాదాలు. ఎక్కడ? చిగుర్లే అమ్మట సార్, ఎదురు చిగురు దగ్గర. ఇంకా వేరే ఎక్కడ బ్లీడింగ్ లేదా? బ్లీడింగ్ లేదు సార్. 25 ఇయర్స్ ఉంటే మ్యారేజ్ చేసుకోవచ్చు సార్ నేను? హలో, వినపడుతుందా? ఆ వినపడుతుంది సార్. నా 25 ఇయర్స్ వచ్చింది సార్. నేను మ్యారేజ్ కూడా చేసుకోవచ్చా సార్? ఓకే, మీది ఏ టైప్ అని కన్ఫర్మ్ చేశారు? వాల్యుబుల్ సార్. అదే దాంట్లో ఏ టైప్ లెవెల్ రాయలేదు సార్ నాది. ఓకే, టైప్ అని కూడా రాయలేదా? కార్డ్ నెంబర్ చెప్పండి. లెవెల్ ఇంకా కార్డ్ నెంబర్ 435 సార్. సరే, ఇంకొకటి క్వశ్చన్ అడగండి, ఇంతలో నేను చూస్తాను. ఓకే సార్. రాజలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి. హలో, హలో, నమస్తే సార్. చెప్పండి సార్. మేము ఒంగోలు నుంచి సార్, విష్ణుప్రియ ఫాదర్ని. మా బాబుకి 1 వీల్ బ్రాండ్ టైప్ 3 సార్. చెప్పండి. అదే సార్, బాబుకి 3 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ చేసాము. ఓకే, అబ్బాయికి O పాజిటివ్ సార్.
అదే వాళ్ళు పిల్లలకి ఉన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా లేదా అని తెలుసుకుందామని ఒకటి. తర్వాత ఒకవేళ ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే మరి బేబీకి ముందుగానే టెస్ట్, అంటే సెకండ్ మంత్ లేదా థర్డ్ మంత్ అట్లా ఏదన్నా టెస్ట్ చేయించాలా, అంటే ఆ బేబీకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా అనేది తెలుసుకోవడం కోసం ఎక్కడ చేయించారు, అంటే ఏ నెలలో చేయిస్తే మంచిది అని దాని కోసం. అంటే ప్రస్తుతానికి అయితే రాలేదు, ప్రెగ్నెన్సీ వస్తే ఎట్లా అని అనుకోవడం సార్. సార్ ప్రసాద్ సార్ 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 ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారా సార్? ఉన్నారండి. సార్ ఇది ఎక్కడ చేస్తారంటున్నారు, మనం ఎక్కడ చేయించాలా ఎక్కడైనా? ఏ సార్ ఒకసారి కొస్తారు, వేరే ఫోన్ వచ్చింది. ఓకే, క్రోనిక్ విల్ కొరియానిక్ విల్లర్స్ శాంప్లింగ్ కానీ అమ్నోసైంటిసిస్ కానీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా చేసే వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడెక్కడ లేరండి, మనం సిఎంసి వేలూరు పంపిస్తామండి. ఓకే, అక్కడికి పంపిస్తామా? సిఎంసి వేలూరు కానీ బాంబే కానీ పంపిస్తామండి. హైదరాబాద్ ఉంది కానీ 100% యాక్యురసీ అనేది అంత ఉండదు సార్, అందుకని మనము బాంబే కేఈఎం హాస్పిటల్ గానీ సిఎంసీ గానీ పంపిస్తాం. అక్కడ కేఈఎం లో ఇక్కడ సుఖేష్ నాయర్ అనే వాళ్ళు ఉన్నారు. సో అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది, దానికన్నా ముందు వాళ్ళ హస్బెండ్ కూడా ఏమన్నా బ్లీడింగ్ హిస్టరీ ఏమైనా ఉందా, లేకపోతే ఒకసారి జస్ట్ బేస్ లైన్ బీటీ కానీ లేకపోతే ఏపీటీటీ టెస్ట్ చేస్తే అసలు కొంతమందికన్నా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవచ్చు. దాని తర్వాత పుట్టబోయే పిల్లలకు కూడా ఈ ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే అది ఎంతమందికి వచ్చింది ఏంటి అనేసి ఆ టెస్టింగ్స్ అని కొన్ని టెస్టింగ్స్ చేయాలి. ఆ టెస్ట్ అన్ని సిఎంసీ వెల్లూరులో చేస్తా అంటున్నారు కదా, చెప్పారు కదా జమీర్ గారు. సో అలా ఒకసారి వెళ్ళి కలిసి అక్కడ టెస్ట్ చేయవచ్చు ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత. అంటే ప్రస్తుతం ఆ అబ్బాయికి అయితే బీపీ కానీ అవన్నీ ఏమైతే ఏమి లేవు సార్, చూపించాము. బీపీ కాదండి, బ్లీడింగ్ టెస్ట్, బ్లీడింగ్ టైమ్ ఆ ప్రాబ్లం కూడా ఏమి లేదు. ఓకే, ఆ టెస్ట్లు కూడా చేయించారా? ఆ చేయించాం, అబ్బాయికి అయితే ఇబ్బంది ఏమి లేదు. ఓకే, కాకపోతే అదే పాపకి అదే పిల్లలు పుట్టిపోయే క్యారియర్ పిల్లలకి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అనే దానికోసం. వచ్చే ఛాన్స్ ఉంటుందండి, క్యారియర్ లో అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏ నెలలో టెస్ట్ చేసుకుంటే బెస్ట్ సార్? ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే, ప్రెగ్నెన్సీ వస్తే థర్డ్ మంత్, థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ముందే ఒక టెస్ట్ ఉండిద్దండి, ప్రీనేట అది క్యారియర్ ప్రీ ఇంప్లాంట్ ఉండిద్ది. సిఎంసీ లో చేస్తారండి, అక్కడ పోయి చేయించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వస్తారండి? ప్రెగ్నెన్సీకి ముందే అసలు తన క్యారియరా కాదా అనేది తెలుసుకోవడానికి చేసుకోవచ్చు అండి. అది ప్రెగ్నెన్సీ వస్తే 3 మంత్స్ లోపు వెళ్ళాలండి, అప్పుడు రెండు కలిపి చేస్తారు. రాకముందు కూడా టెస్ట్ చేయించుకోవచ్చు అంటారు అబ్బాయి అమ్మాయి? కాదు కాదు, రాకముందు ఈ అమ్మాయి నుంచి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిద్దా లేదా అని టెస్ట్ కి. వాన్ విల్లీ బ్రాండ్ ఎంత ఉంది ఏంది అనేది చూసుకుంటారండి. ఫ్యాక్టర్ లెవెల్ లో అసలు ముందుగా వెళ్ళి ఇవన్నీ కరెక్ట్ గా టెస్ట్ చేయటం. అసలు ఏ జీన్ పుట్టబోయే పిల్లోడికి జీన్ ఏది డిఫెక్ట్ అయింది అని తల్లిలో ఉన్న జీన్ తెలుసుకోవాలి. లోకల్ డాక్టర్స్ కన్సల్ట్ చేయొచ్చా సార్? ఇక్కడ సిఎంసీ ఇక్కడ ఇక్కడ ఎవరు చేసే వాళ్ళు లేరండి పెద్దగా, అది చాలా కష్టమైన ప్రొసీజర్. సిఎంసీకి వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఓకే అండి, మనకి టైం కట్ అయిపోతుంది, ఇది లింక్ అనేది కట్ అయిపోతుందండి. సో వాట్ ఫర్ థింగ్స్ చెప్పనండి ఒకసారి. ఎంఎఫ్ వాడుతున్నాం చెప్తాం సార్. On behalf of organization team, it's my privilege to propose a vote of thanks on this occasion. Our guest speakers Magadi Prasad garu and Amarnath Polsetti garu spending their valuable time for us. Thank you so much sir, mee valuable time maa kosam spend chesi andar doubts ni chaala clear chesaru. Thank you so much for that. Ee meeting ki participate chesina andarki kuda dhanyavaadalandi. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా డౌట్ లేదన్నా ఉంటే డైరెక్ట్ మాకు మీ జిల్లా గ్రూప్ లో పెట్టినా మేము క్లియర్ చేస్తామండి, సార్ గారిని అడిగి మీకు మెసేజ్ పెడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ శివ గారు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో 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 మా బాబు గ్రూప్ లో పెట్టండి అమ్మా, టైం అయిపోయింది, లింక్ కట్ అయిపోయిద్దమ్మా. అది మీటింగ్ ది మనకి ఇచ్చిన టైం కంటే పావు గంట ఎక్కువ అయిపోయింది, అది టైం కట్ అయిపోతుంది లింక్ అది. అందుకని మీకు ఏదైనా ఉంటే గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి, మీకు చెప్తామమ్మా, మళ్ళీ చెప్తాం. ఎవరికి డౌట్ ఉన్నా వాయిస్ మీ జిల్లా గ్రూప్ లో పెట్టండి, దానికి ఆన్సర్ వాయిస్ లో పెడతాం మళ్ళీ. ఓకేనా? థ్యాంక్స్ అండి, అందరికి థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. లేవన్నీ వచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు.